చెల్లెల్ని బావా రమ్మని చెప్పండి, పీటలు కూర్చుంటాను. అమ్మా అనసయ్య వస్తున్నానన్నయ్య. చూసావమ్మా మీ ఆయన ఇంకా రాలేదు. వచ్చేస్తారన్నయ్య, పిలుచుకురమ్మని సుబ్బయ్యని పంపించాను. ఎంత డాక్టర్ అయితే మాత్రం పూజ రోజైనా వేళకి ఇంటికి రాకూడదు. నా తాలి బట్టి కాపాడండి బాబు గారు, ఇల్లే లేకపోతే గప్పిడి తోస్తారని గట్టి బాలవుతుంది. మా ఇల్లు గట్టుకోండి బాబు గారు. లే మళ్ళీ పెద్దదాని నువ్వే ఇలా బెంబీలు పడితే పిల్లలు మరీ ఏడుస్తా. కాస్త వాళ్ళని బయటికి తీసుకు. ఎవరు? సుబ్బయ్య సమయానికి వచ్చేవారా? నువ్వు ఇంటికి వెళ్ళి అనసూయ నాటికి డబ్బు తీసుకుని ఈ మందులు కొనుక్కురా. బాబు అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఏదో వ్రతం అంట. అక్కడ వ్రతం కంటే ఇక్కడ మనిషి ప్రాణం ముఖ్యం. వెళ్ళి మందులు తీసుకురా. అలాగే బాబు. అదేదమ్మా, గూడెల్లో ఎవరో చావు బతుకుల మధ్య ఉంటే వైద్యం చేస్తున్నారు. తమని అడిగి డబ్బు తీసుకుని మందులు కొనుక్కురామన్నారమ్మా. అలాగా ప్రస్తుతం నా దగ్గర కూడా డబ్బు లేదు. పోనీ అన్నయ్యని అడుగుదామంటే వారు వ్రతానికి రాలేదని అసలే కోపంగా ఉన్నాడు. పోనీ ఓపెన్ చేయి, నేను ఈ గాజులు ఇస్తాను తీసుకెళ్ళు. శుభమాని నేను తొలిసారిగా చేయించి ఇచ్చిన గాజులమ్మాది. వాటిని శుక్రవారం పూర్తి తీయడానికి వీల్లేదు. అది కాదన్నయ్య. అన్నమ్మా అంతా విన్నాను. ఇవాళ ఆయనకి కొత్త కదగా, దేనికైనా హద్దు పద్దు ఉండాలి. ఉచిత వైద్యం పేరుతో ఎంత తగలేసినా ఎక్కడ తిరిగినా చూస్తూ ఊరుకున్నాను. ఇవాళ నలుగురిని పిలిచి వ్రతం చేసుకుంటుంటే ఆ గుడిసెలు కూర్చున్నాను కవర్ చేస్తాడా? పెళ్ళాన్ని సంతోష పెట్టలేని వాడు ఊళ్ళో వాళ్ళని ఉద్ధరిస్తాడు. రేస భయ్య వెళ్ళి చెప్పు, ఇక మీద ఒక దమ్మిడి కూడా ఉన్నానని చెప్పు. నీకేం తెలియదు ఊరుకమ్మా. పంతులు గారు మీరు కూడా వెళ్ళండి. అమ్మా మీరందరూ వెళ్ళండి. ఈ ఇంట్లో వ్రతం చేసుకునే అదృష్టం కూడానా? తెలిచి రాశ్రీతంగా నిద్రపుచ్చింది. కానీ అతని భార్య బిడ్డలే ఏడవటానికి కూడా ఊపిలేని స్థితిలో కుమిలిపోతున్నాడు. అయ్యో పాపం. పాపం అనుకునే వాళ్ళైతే అడిగిన డబ్బు పంపేవాళ్ళు. ఆ పేదరాలి పసుపుతాడు ఏటిపాలు కాకుండా కాపాడేవాళ్ళు. అలా అనకండి, సమయానికి నా దగ్గర డబ్బు లేకుండా పోయింది. అవునులే, ఎందుకుంటుంది? ఈ కొబ్బరికాయలు పూలు పళ్ళు కొనటానికి దక్షిణ తాంబూలాలు ఇవ్వటానికైతే ఎంతైనా ఉంటుంది. కనిపించని దేవుడికి ఎన్ని కానుకలైనా ఇస్తారు. కళ్ళ మందున్న కటిక దద్దుడికి కానీ ఇవ్వరు. చిచ్చి ఏ మనిషి రామం. నోటికి వచ్చేటలా మాట్లాడు. ఇన్నాళ్ళు నువ్వేదో తెలివితేటలు కలవాడు అనుకున్నాను. తనకు మాలిన ధర్మంతో ఇంటిని ఇల్లాలని నిర్లక్ష్యం చేయడమే కాకుండా చివరికి దేవుని కూడా తోలాడే స్థితికి వచ్చావన్నమాట. ఊరికి చేసిన ఉపకారం చాలుగానే ఇకనైనా బ్రతుకు దరుగు పనికి వచ్చే మరేదైనా ఉద్యోగం చూసుకో. వైద్యం నేర్చుకున్నది నేను బ్రతకటానికి కాదు, ఇతరులను బ్రతికించటానికి. ఒకరి సొమ్ముతో మరొకరిని బ్రతికించడం కాదు గొప్ప. చేత అయితే సొంతంగా సంపాదించి ఉద్ధరించు లోకాన్ని. అవునమ్మా, ఇవాళ మనకు ఉంది కదా అని అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ కూర్చుంటే రేపు మనకు లేనాడు ఎవరు పెడతారు చెప్పు. సంపాదిస్తేగా డబ్బు విలువ తెలియడానికి. ఎంతసేపు సంపాదన డబ్బు, మీకు డబ్బు విలువే తప్ప మనిషి విలువ తెలియదు. మీ డబ్బుతో మీరు మీరు ఊరేగండి. కేవలం మీ ఆధారం లేనిదే బ్రతకలేని అసమర్థుడు అనుకోకండి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండదు.
మీరింటి పట్టున ఉండాలని మనిద్దరం కలిసిమెలిసి తన కళ్ళ ముందు తిరగాలని అన్నయ్య ఆ మాట అన్నాడే కానీ మనమేది ఇష్టం లేక కాదు. మీ ఇష్ట ఇష్టాలతో నాకు పని లేదు. నేను కావాలనుకుంటే నాతోరా, లేక డబ్బున మీ అన్నయ్య నీకు ముఖ్యం అనుకుంటే ఇక్కడే ఉంది, నేను వెళ్తున్నా. ఆగండి, ఆడదానికి భాగ్యం కన్నా సౌభాగ్యమే ముఖ్యం. మీతో పాటే నేను. అవునన్నయ్య. ఏమిటమ్మా, మీరు నిజంగానే వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి వెళ్తారు, ఎలా బ్రతుకుతారు? ఆడదాని బ్రతుకు భర్తతోనే అన్నయ్య, కానీ తల్లి లేని బాబుని నిన్ను ఒంటరి వాళ్ళం చేసి వెళ్ళిపోతున్నాననే నా బాధ అన్నయ్య. నువ్వు ప్రేమతో నాకు చేయించి పెట్టిన గాజులు. క్షమించన్నయ్య, నిలుపుకోలేక నువ్వు బాధ పెట్టే కన్నా నా జ్ఞాపకార్థంగా నీ దగ్గరే ఉంచు. మళ్ళీ ఎప్పటికైనా తిరిగి వస్తే నీ చేతులతోనే తొడగదు. వెళ్ళొస్తానన్నయ్య. ఎక్కడి నుంచిలే, సుపుత్రుడు శేఖర్ దగ్గర నుంచి అయి ఉంటుంది. డబ్బు కోసమేగా? కాదండి. మరి మీ చెల్లి అనసూయ గారు రాశారు. అనసూయ అన్నయ్య, ఈ చెల్లెలు నువ్వెప్పుడూ మర్చిపోవనే నమ్మకంతో ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నీకు ఉత్తరం దాస్తున్నాను. నీతో ముఖ్యంగా కొన్ని విషయాలు మాట్లాడాలి. శ్రమ అనుకోకుండా నువ్వు ఒకసారి వస్తావని ఆశిస్తున్నాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ చెల్లెలు అనసూయ. అనసూయ శేషయ్య. బాబు, అనసూయ ఆచూకీ తెలిసిందయ్యా, నేను వెంటనే బయలుదేరి వెళ్ళాలి. కొండయ్య ఇలాగా చెత్త.
నాన్నకు చూశారా? నేను కాదండి, అమ్మ లోపలింది. నేను మీ మేనకోడలి. అలాగా అచ్చు అనసూయలాగానే ఉన్నావు తల్లి. నేను తెలుసండి, ధర్మారావు మామయ్య అమ్మ చెప్పింది. అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది. రండి మామయ్య. అమ్మా అమ్మా, మామయ్య ఇచ్చాడమ్మా. చివరకు నిన్ను ఈ స్థితిలో చూడవలసిందా? ఆస్తి లేకపోయినా చదువుకున్నవాడని, బుద్ధిమంతుడని, నా కళ్ళెదురుగా ఉంటాడని ఇల్లరికి సంబంధం చేసి ఈ బ్రతుకు బండలు చేశానమ్మా. ఆ బ్రతుకు బండలు చేశాను. లేదన్నయ్య, వారు బ్రతుకున్న నాళ్ళు నాకే కష్టమూ లేదు. పసుపు కుక్కుమలతో సుమంగళిగా వారి చేతుల మీదుగా పోలేకపోయాను అనే కొరత తప్ప నాకు ఇంకే లోటు లేదు. వారితో జీవితాన్ని పంచుకున్నట్టు నేనెంతో గర్విస్తున్నానన్నయ్య. అమ్మా, దేనికోసమే నేను బ్రతుకున్నాను? లేకుంటే వారితో పాటే నేను కన్ను మూసుండేదాన్ని. అన్నయ్య, దీన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. అమ్మ పోయాక నన్ను ఎలా పెంచి పెద్దదాన్ని చేశావు, అలాగే ఈ రోజు నుంచి దీని బాధ్యత కూడా నీదే. అలాగేనమ్మా, అలాగే. అమ్మా సావిత్రి, ఇక మీదట నీకు తల్లైనా తండ్రైనా అన్నీ మావే. ఆయన ఇష్టపడి నిన్నెవ్వరి చేతుల్లో పెడితే వారినే పెళ్లి చేసుకోమ్మా. ఏమిటమ్మా అది? సావిత్రిని ఎవరి చేతుల్లో పెట్టవలసిన అవసరం ఉంది? అమ్మా, సావిత్రిని నా కొడలుగా చేసుకుంటాను, నా ఇంటి కొడలుగా చేసుకుంటాను అమ్మా. అన్నయ్య, ఆ మాట చాలన్నయ్య, ఆ మాట చాలు. ఏనాడు విడిపోయిన రక్త సంబంధం తిరిగి ఈనాడు ఇలా కలవబోతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉందన్నయ్య. దీనికి నిశ్చింతగా కళ్ళు మూస్తాను. అలా అనకమ్మా, పెద్ద డాక్టర్లు చూపించి ఏం డబ్బైనా ఖర్చు పెట్టి నిన్ను బ్రతికించుకుంటా. ఈ బాబు. సావిత్రి, నువ్వు వెళ్ళి మామయ్య కాఫీ తీసుకురామ్మా. బాబు, నువ్వు కూడా వెళ్ళు, అక్కయ్య చక్కెర పెడుతుంది. అదే సంగతి. అవునండి, అదే బాబు కథ. వాడి బాధ్యత కూడా నీ మీదే వేసుకోమని నా ఏదైనా అనాథ ఆశ్రమంలో చేర్పించన్నయ్యా. అదేమా, నాకు సావిత్రి ఎంతో ఆ బాబు అంటే, నువ్వేం దిగులు పెట్టుకోకు. నాకు ఆ సంగతి తెలుసన్నయ్యా. నీ మనసు ఎంతో మంచిది అన్నయ్య. నీ రుణం ఈ గాజులు ఎవరివో తెలుసా? మీ అమ్మ. ఈ అన్నయ్య తొలిసారిగా చెల్లెలికి చేయించిన అమ్మ. మీ అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోతూ మళ్ళీ ఏనాటికైనా తిరిగి వస్తే నీ చేతులతో నువ్వే తొడుగుదిగాలి అన్నయ్య అంది. అంతే, మళ్ళీ రానేలేదు.
శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇది తిరిగి నీకు అప్పగించే అవకాశమైనా నాకు కలిగింది. అదే నాకు తృప్తి తల్లి. ఏంటి బాధ్యతమ్మా? పెద్దవారు మీరుండగా పెద్దవాణి అయిపోతున్నాను గనకది. చూడమ్మా, ఏనాటికైనా ఇంటి బాధ్యత వహించవలసింది నువ్వేగా. తీసుకోమ్మా. తీసుకోనమ్మా. పాల అమ్మా, ఎవరు? ఏం కావాలమ్మా? ఏం లేదమ్మా, మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదు. రాత్రి నుంచి జ్వరం తగ్గుతూ ఉంది. ఈ పూట పనికి రాలేదని చెప్పుకోదామని వచ్చాను. నాన్నగారంటే? పెద్ద కుమార్తె భారతమ్మ. ఆహా, నమస్కారం అమ్మా. వెళ్ళొస్తాను. కొండయ్య. అమ్మా. ఈ అమ్మాయి? అవునమ్మా, పెళ్ళి నెల తెరక ముందు పెనుబెట్టిపోయాడమ్మా. అయ్యయ్యో, ఇంత చిన్న వయసులోనే ఇలా అయింది పాప. ఎందుకు అడుగుతావులేమ్మా? నాన్న రాత్ ఇలా కావడానికి కారణం నేను. చక్కగా చదువుకుంటున్న పిల్లకు సావుకు సిద్ధంగా ఉన్న నా భార్య మనశ్శాంతి కోసం అప్పు చేసి మరీ పెళ్లి చేశాను. చేసిన అప్పు తీరకముందే దాని రాత ఇలా అయింది. ఆ బెంగతో నా భార్య పోయి మట్టి పోస్తున్నాను. కొట్టనా? మీరంతా స్కూల్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నారా? రోజు 5 మైళ్ళ దూరం నడిచి ఊరు ఎవరంటారండి? కాళ్ళు నొప్పులు పడతాయక. శాషయ్య గారు, మీ పిల్లల్లాగా ఈ ఊర్లో చాలా మంది పిల్లల్ని చూశాను. మామయ్యతో చెప్పి ఇక్కడే ఒక స్కూల్ పెట్టిద్దాం. భారతి చదువుకుందన్నారుగా, ఈమె పిల్లలకు పాఠాలు చెప్పొచ్చు. దాంతో ఈ ఊళ్ళో పిల్లలు బాగుపడతారు, భారతికి కూడా మనస్థిమిత ఏర్పడుతుంది. అంతకన్నా కావాల్సింది ఏముందమ్మా? అలాగే కానీ తల్లి. Thank you.
ఆ మెరక చేను బొత్తిగా నీళ్ళు లేకుండా నిండిపోయిందిరా, ఇప్పుడు దానికి బాలుజ్యం అని చెప్పు. చట్టం పరమాయించానండి. మావయ్య ఏమిటమ్మా ఇలా వచ్చారు? పొలాలు చూద్దామని. చూడమ్మా, కూలి పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, మంచిలో చూసి ప్రారంభిద్దాం. అలాగే మావయ్య, రండి వెళ్దాం. మంచి గుడ్డ దొరికిందా చిన్నబాబు? కోప్పడరాకండి బాబు, కళ్ళల్లో దుమ్ము పడుద్దని కళ్ళు మూసుకుని దులుపుతున్నా. మీ మీద పడిందా దులపమంటారా? తమరు ఎవరండి? తమరు ఫూలా అండి? చిన్నబాబుని ఇంటి యజమాని. చిన్నబాబు గారు దండాలు, బాబు గారు దండాలు. నేను ఎవరు అనుకున్నాను బాబు? అనుకుంటా అనుకుంటా, వెళ్ళి స్నానం వెళ్ళి పెట్టు. వంట మనిషి చెప్పి కాఫీ పట్టరా. వంట మనిషి లేదండి, ఇంట్లో వంట కూడా నేనే చేస్తున్నానండి. చంపే పో, నీ చేతి వాడు తినడానికేనా? మరి అది కదండి. సరే పోయి కాఫీ పట్టరా. అట్టేగానండి, చేతి శుభ్రంగా కడుక్కుని మరీ పట్టరా. అట్టేగానండి. బాబు గారు తమరు మొహం కడుక్కోకుండానే పూజ చేసుకుంటారండి. నాన్ సెన్స్, చెప్పు మంది. ఎందుకలా నవ్వుతారు? మీ బావా మరి సరసం చూసావో మరదలా? అవును బాబు, అనసూయమ్మ గారి కూతురు సావిత్ర, అనసూయ కూతురు. అరే భలే టోకరా కూర్చుంది. సారీ బావా. ఎందుకమ్మా సారీలు గీరీలను? మరదలైన తర్వాత ఆ మాత్రం చురక వేయకపోతేలా. భక్తిలో భరతనాట్యం నేర్చుకొచ్చావా? చాలా బాగుంది. ఏది ఇంకొక నెడలు వేయి. చాలా ఊరుకో. నా మీద ఎందుకు బావా అంత కోపం? ఎంత పట్నం దొరైనా పల్లెటూరుకు వచ్చిన తర్వాత పంచకట్టక తప్పదు. బురదకి బూట్లకి అస్సలు సరిపడదు. ఇక్కడ కష్టపడే వాళ్ళకు కూడా కాళ్ళకు చెప్పులుండవు బావా. నా మాట విని ఆ బూటు కూడా తీసే. మొత్తం మీద సావిత్రి గడుచు పిల్లే. నన్ను చూస్తే మీకు నవ్వుగానే ఉందా? నవ్వు కాబట్టి ఏమిట్రా, ఏదో మరదల పిల్ల వరుసగా హాస్యం ఆడింది అనుకో. హాస్యానికేమో గద్దు ఉండాలి, మితి మిడితే ఏదైనా రాతగానే ఉంటుంది. ఎంత వయసు వచ్చింది వీడికి గప్పిస్తాం పోలేదు. ఎంత వయసు వచ్చినా ఆ మూడు ముళ్ళు పడే వరకు అంతే బాబు. ముగ్గురాడు పడాల్సిందే బాబు. కొట్టాలా చంపాలా? 100 రూపాయల పిల్లలు నాశనం చేశాడు. చూడు ఇది ఏది అంత పిచ్చికి ఎదురుగేశాడు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు విలువైన వస్తువులు వాళ్ళకి అందకుండా చూసుకోవడం పెద్దవాళ్ళ బాధ్యత. ఈ దిక్కుమాలలో ఇంత పని చేస్తారంటే అలాగే చేసుకోవాలి. వీడిని ఎవరైనా అంటే నేను ఊరుకోను. వీడేం దిక్కులేని వాడు కాదు, వీడి కోసం నేను బ్రతికే ఉన్నాను. అబ్బో వీడిని నువ్వే కన్నట్టు మాట్లాడుతున్నావే. ఎవరికంటే మానవత్వంతో మమకారంతో పెంచుతోంది నేను. అర్థమైన వాళ్ళు తిని తిరగడానికి ఇదే సత్వం కాదు. ఇలాంటి వాళ్ళు ఉండడానికి చాలా చోట్ల ఉన్నాయి, తీసుకెళ్తే. నా ప్రాణం పోయినా అలా చేయి. కావాలంటే ఇద్దరం కలిసి వెళ్తాం, అంతేకాని నీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడుండే వాళ్ళు ఎవ్వరూ లేరు. అంత రోషం కలదానైతే వెళ్ళు, ఇక్కడ ఉండమని నేను ఎవడో బ్రతిమారాడు. నేను రా, నేను వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది, వాళ్ళ యోగక్షేమాలు విచారిస్తానని బాధ్యత వహించింది నేను రా. పసిబిడ్డను పశువులా పట్టించాలక సావిత్ర హితం చెప్తే నోటుకొచ్చేటలా మాట్లాడతా? చెల్లెలు పోయిందన్న బాధను కాస్త వాళ్ళని చూసి మళ్ళీ మర్చిపోతున్నాను రా. నన్ను ఎందుకే అక్షోభ పెడతాం? రే నీకు ఇది ఆకస్మారిగా చెప్తున్నాను, సావిత్రిని కానీ బాబుని కానీ ఒక్క మాట అన్నామంటే నువ్వు చంపుకు తిన్నట్టు. సరే, నాకన్నా మీకు వాళ్ళు ఎక్కువైతే మీరే మీరు ఉట్టుకట్టు నూరారు. సావిత్రి ఏమిటమ్మా, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు మావయ్య, కండి బొంచెద్దురు కండి. నా భోజనానికి ఏమొచ్చిందిరమ్మా,
వాడు అలిగి పడుకున్నట్టున్నాడు. వెళ్ళి పిలుచురా, అందరం కలిసి భోంచేద్దాం. ఏమిటమ్మా సందేహం? చూడమ్మా, వాడి మాట దురిసే గానీ మనసు చాలా మంచిదమ్మా. వెళ్ళి పిలుచురా. ఇవాళ అప్పుడు ఉన్నట్టుండి బయలుదేరావేంటి? నా మీద కోపం వచ్చిందా? నీ మీద కోపడ్డాను నేనే. ఎక్కడెక్కడా టౌన్కి వెళ్తున్నాను. ఈవేళ ఎప్పుడు భోజనాలు చేయకుండా నాకు ఆకలిగా లేదు. నేను వెళ్తున్నాను, నాకు డబ్బు కావాలి. సావిత్రి నాడే తీసుకెళ్ళి. అడ్డమైన వాళ్ళని నేను ఎందుకు అడగాలి? ఇస్తే మీరు ఇవ్వండి, లేకపోతే లేదని చెప్పండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఆ పిల్ల బలయ్యేదేం కాదు, ఇంటికి కాబోయే కూడదు. అలా ఎన్నడికి జరగదు. సావిత్రి మనస్తత్వానికి నాకు సరిపడదు. రే, ఏమిటను అనేది అర్థం పర్థం లేకుండా మాట్లాడు. సావిత్రి నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని నా చెల్లెలకు మాటిచ్చాను రా. నువ్వెన్నైనాను సావిత్రి ఇంటి కొడలు కాక తప్పదు. అదే మీ నిర్ణయం అయితే మళ్ళీ ఇంట్లో నేను అడుగుపెట్టను. బావా, మా కోసం ఇల్లు విడిచి నువ్వు వెళ్ళడం ఎందుకు? ఇది నీ ఇల్లు, నేను మధ్యన వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతాం. నువ్వు ఒక ఇంటి వాడివై మావైని సంతోషపెడితే అంతే చాలు. ఇవిగో తాడాలు. సావిత్రి, ఏమిటమ్మా నువ్వు కూడా వాళ్ళగా తెలివి తక్కువగా మాట్లాడతావు. నా మాట కాదని వాడు ఎక్కడికి వెళ్తావు వెళ్ళి? అలా అనుకు మావయ్యా, అమ్మ పోయిన తర్వాత అనాథలుగా బ్రతకవలసిన మాకు ఒక ఆదరణ చూపించావు, అంతే చాలు. మా వల్లే మీరు కలతలు రాకూడదు. విన్నావా? ఇప్పటికైనా బాగా ఆలోచించుకుని లోపలి కదా. ఆలోచించుకోవాల్సింది నేను కాదు, మీరు. మావయ్య, అమ్మకిచ్చిన మాట కోసం బాధపడక, నాకు తగిన సంబంధమే మరొకటి చూడండి. అవును మావయ్య, మనువు మాట కోసం కాదు, మనసు కోసం. అతకని మనసులతో బ్రతుకులు పాడు చేసుకోవడం ఎవరికీ క్షేమం కాదు. అమ్మాయి రాజీ. ఏమ్మా? షాబాబాబాబా, తాళం చోలు కనపడదు, తాళం కప్పు కనపడదు, తాళం కప్పు కనపడదు, తాళం చోలు కనపడదు. గంట నుంచి ఎక్కడ వస్తున్నాను. అబ్బాబాబా, ఇక్కడే ఉన్నాయమ్మా. ఎడం చేత ఎక్కడో పాడేస్తావు, కనపడలేదని ప్రాణాలు తీస్తావు. పడ పడ, టైం అవుతోంది. నడు పడ, ఇంకా ఆలస్యం అయితే ఆ సినిమాకి టికెట్ దొరకవు. హనుమంతుడు తొక్కలాగా చూ పెరిగిపోతూనే ఉంటుంది. రాజీను అత్తయ్య ఎక్కడికో బయలుదేరలేస్తున్నారు. ఎదురొచ్చావా? ఇక మాకు టికెట్లు దొరికినట్టే. అయినా నిన్ననేగా పోయావు, మళ్ళీ వచ్చావు ఇప్పుడు. ఏమైనా సరే మళ్ళీ వెళ్ళి నీ పిల్లాన్ని తీసుకొచ్చి వాళ్ళకు గడపలో కాలెత్తద్దండి మా నాయనమ్మ. రాజీని పంపించత్తయ్యా. ఆ పేర్చి కోరుపాలమ్మ, ఖచ్చితంగా నా కూతురు గడపలో కాలు పెట్ట. అంతేమంటావా? ఇదిగో తాళం తీసి లోపల క్యారేజీ ఉంది కానీ శుభ్రంగా తమ హోటల్కి వెళ్ళి రెండు పోయినారట్రా. పద కలమ్మ కలమ్మ. అల్లుణ్ణి బాధ పెడితే కళ్ళు పోతాయి. ఎప్పులు కలగిలు పోయినవే నా బతుకు. కలమ కలమ. సురమా సురమా. ఎవరండి మీరు? రే సురమ వాళ్ళు ఎవరు లేరు? ఒలే అంటావేంటి? ఏ నౌకరు ఒరే అనక ఏమండి అంటారా? నేనే నౌకర్ని కాదు, సోలమ్మత్త మొగుణ్ణి, సోలమ్మత్త కూతురు మొగుణ్ణి. నా పేరు పుల్లయ్య. నువ్వు అట్లా మళ్ళీ అంటున్నావు? పర్వాలేదు రే, నీకంటే పెద్దానిగా. నీ పెళ్ళప్పుడు నేను లండన్ లో ఉన్నాను. పెళ్ళి పట్టణం నుంచి మీ భూషణ అమ్మాయి వచ్చాడని చెప్పు. ఎవరో ఇంకా లేరుగా. ఎక్కడికి వెళ్ళారు? సినిమాకి వెళ్ళారు. అవును, ఈ అబ్బాయి ఎవరు? అబ్బాయి కాదు, మా అమ్మాయి శశి. ఏంటో ఈ రోజుల్లో అబ్బాయిలు ఎవరో అమ్మాయిలు ఎవరో తెలియట్లేదు. మీరు కూర్చుని ఉండండి, నేను హోటల్కి వెళ్ళి క్యాలేజీ పట్టుకుని వస్తాను. ఇంట్లో వంట వరకు ఏం లేదా? లేదు, అందులో తినేవాళ్ళే ఉండేవాళ్ళు ఎవరు లేరు. వస్తానండి, వస్తాను. మంచి కేసే దొరికి. ఎంతసేపు గాంధీ వస్తున్నావా? నాతో మాట్లాడుతున్నాడమ్మా. ఎవరు? అన్నయ్య గారా? ఎప్పుడు రావడం? ఇప్పుడే. సరే, మీరు ఏదో సినిమాకి వెళ్ళారన్నారు, అప్పుడే వచ్చేసారండి. అదే శకునం బాగా లెక్క, టికెట్లు దొరకలేదు, తిరిగి వచ్చాం. నాయన పుల్లయ్య, చప్పున వెళ్ళి ఇంకో క్యారేజీ పట్టరా. అలాగైతే. నా తల్లి నా తల్లి, ఎన్నాళ్ళకు చూశాను అమ్మా నిన్ను. అమ్మా సై రాజీ మావయ్యే. అవునమ్మా మావయ్యనే. మీ నాన్నగారి మొదటి భార్య నా సొంత చెల్లెలు. అదే ఉంటుందయ్యా, నేను మాత్రం మీ చెల్లెలు గాను. అక్కయ్య సత్యాన్ని పురుషులను విడిచిపెట్టి చనిపోతే నేను ఇంటికి రెండో భార్యగా వచ్చిన సత్యాన్ని నాకు అమ్మ బిడ్డకన్నా ఎక్కువగా పెంచుకున్నానే. నిజమేనమ్మా, ఈ ఇంటితో ఉన్న సంబంధాన్ని తెంచుకోకూడదనే ఉద్దేశంతో మా చెల్లెలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మా అమ్మాయిని సత్యానికి ఇద్దామని చెప్పి వచ్చాను. చాలా సంతోషం అన్నయ్య. ఏడి వాడు? వాడా? వాడు నైట్ కాలేజీకి వెళ్ళాడన్నయ్య. హాయిగా మత్తుగా ఆడలే అందాల భామ,
ఆడాక చూపించు కాసింత ప్రేమ హాయిగా మస్తుగా ఆడవే అందాల భామ ఆడాక చూపించు కాసింత ప్రేమ హాయిగా మస్తుగా ఆడవే అందాల భామ భామ మధుగులు చిలికిల్చే మైకం పొంగుతుంది నీళ్ళు మైకం తట్టుకునే మగసిరి పొగరుంది నాలో మధుగులు చిలికిల్చే మైకం పొంగుతుంది నీళ్ళు మైకం తట్టుకునే మగసిరి పొగరుంది నాలో కైపులు పెంచుకుందాం లేలే సుఖములు పంచుకుందాం రా 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 అందాలు నీ అనుభవం నాది ఆనందం ఇదే ఇదే హాయిగా మత్తుగా ఆడవే అందాల భామ భామ ముద్దుగా ఘుమ ఘుమలాడించు కోరిక పండించు మెచ్చగా కొత్తగా మురిపించు పాటను మరిపించు ముద్దుగా ఘుమ ఘుమలాడించు కోరిక పండించు మెచ్చగా రేపు నువ్వెక్కడో ఏమోలే రేపు నేనెవ్వరో ఏమో నే ఈరోజు మోజు ఇరేయి హాయి ఇద్దరికి చాలు చాలు హాయిగా మత్తుగా ఆడవే అందాల భామ ఆడాక చూపించు కాసింత ప్రేమ హాయిగా మత్తుగా ఆడవే అందాల భామ భామ భోసనం బాబాయ్ గారు మీరు అందరూ వెళ్ళారు కదా అక్కడ కాకులు తెల్లగా ఉంటాయా కాకులు కాదు నాయన మనుషులు తెల్లగా ఉంటారు మీరు నల్లగా ఉన్నాలే చూడు నువ్వు ఇలా తెల్లాద్రూ వాగుతూ ఉంటే నేను తప్పకుండా తెల్లబడిపోతాను కొన్ని తెల్లవాళ్ళు వాగమన్నావా అక్కర్లేదు నన్ను ఇలా నల్లగానే ఉండి బాబు ఇంటికి వచ్చాను దిగండి తీసుకో చిల్లలేదు బాబు నీ దగ్గర చిల్లర లేదు మన దగ్గర చిల్లర గుణం లేదు పట్టుకో అరే బావా వచ్చారు బావా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వచ్చి నేను ముక్కులు పగిలిపోతున్నాయి ఎంత తాగుతారో ఎంతో ఈ బుద్ధులు కొందరు సోడా కలుపుకుని తాగుతారు కొందరు నీళ్లు కలుపుకుని తాగుతారు మనం అది ఇది లేకుండా ఇదే కొట్టేస్తాం ఆహా అంటున్నావు కొంచెం వేసుకుంటా అండి అమ్మో నేను తాగితే ఈ కోపంలో ముందు మా సోలమొత్తను కొట్టేస్తాను బావా దాసే బావా నీకు పిల్లనిద్దామని మామ ఇచ్చారు ఏమిటి నాకు పిల్లనిద్దామని వచ్చాడా ఎక్కడ ఏం మావయ్య నాకు పిల్లనిద్దామని వచ్చావా మనకి వధువు కంటే ఈ మధువే ముఖ్యం నాకు దీనికి ఎప్పుడో పెళ్ళైపోయింది పెళ్ళైన వాడికి పిల్లనిద్దామని వస్తావా ఎంత ధైర్యం నీకు చూడు మావయ్య నీ కూతురు సుఖపడాలంటే ఈ మందు కొట్టేవాడిని వదిలేసి మజ్జిగ తాగేవాడిని ఎవడైనా చూసుకో ఓ శశి కూడా వచ్చిందే వెరీ గుడ్ బాగున్నావా శశి
పచ్చిపిల్ల భయపడుతుందిరా? భయపడడానికి నేను ఏమన్నా పోతానా? పిసాటా ఏమిటి అది? నువ్వు లాభా ఊరికేను పద బాబా వేద రూపాయలు వేడతాం మనకేంటి బాబు? అన్నయ్యా వీడు ఇలా అయిపోతాడు అనుకోలేదు, నేను చాలా బాధపడుతున్నాను. అవును మరి, కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచావు కదూ నాన్న. భయపడకమ్మా, చచ్చిపోయిన చెల్లెలకు ఇచ్చిన మాట కోసం బ్రతికున్న కూతురు గుంతుపోయింది. మనం రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అత్తయ్యా మరి నేను నువ్వా? అడుగో చాపాలు పడుకో, రోజు చెప్పాలి నీకు. కల్మ పెళ్ళమ్మా సరే అదే చాపాలు రోజు పట్టుకోవాలి. పని బాట రెండు ఒకటి పెళ్ళామో పెళ్ళామో తయారవుతుంటాడు. పడుకోమా పడుకో. అమ్మా పాప ఆయన చలేస్తుందేమో, దుప్పటైనా ఇచ్చొస్తానే. ఏం అక్కర్లే పడుకో, దుప్పటితో పరుపుంటాడు పరిపిస్తే మంచం అంటాడు, ఇంకా ఆయన కబుర్లు చెప్తాడు. పడుకో దగ్గర. ఊరు సన్నాసులు ఎందుకంటారా? నీకు నూరే రాశు. అవును కాదు అదేదిరా, ఈసారి కూడా నీ పిల్లల్ని పంపనుందా? అవునానమ్మా, నువ్వు చచ్చిపోయే వరకు లాజీనేమో పంపదుట, చూడమ్మతో చెప్పింది. నువ్వు ఎప్పుడు చెప్తావో ఏంటో. ఏమిటేమిటి, నేను చస్తే కాదు తన కూతుర్ని పంపనుందా? ఇట్లా కాదు, నీకు రెండో పెళ్లి చేసి దాని రాగం దాని కూతురు రాగం కూడా కుదురుస్తుంది. నానమ్మా వద్దునానమ్మా, లాజీకి అన్యాయం చేయను నేను. నీకేం తెలియదు కానీ నువ్వు నోరు మూసుకుని ఊరుకో. ఇదిగో ఆ సీతారామయ్య పదకొండో కూతురు లేదు, సూర్యకుమారి. అది సూర్యకుమారా కాదు కోతి కుమారి. కోతి అయితేనేమిరా గుణవంతురాలు, నన్ను మీ తాత చేసుకోలేదా? చేసుకున్నాడు చేసుకున్నాడు. నిన్ను చూసినప్పుడు ఏది తింటాడు? ఏమిటా కోసలో పెద్దకన్నా లేకడాను తల్లి అన్నం మీద తగలేతుంది. వస్తుందా నమ్మ దొంగకోను, అల్లుడు కూడా నా పెట్టుకున్నా పంపించిందా? నువ్వు వస్తావు నేను ఏమైనా కలగన్నానా ఏమన్నానా? ఇదిగో కష్టపడి తెచ్చుకున్నావుగా అది తిని నీళ్ళు కాదు. కలమ కలమ ఇక్కడ ఈ తీలు అక్కడ తీలు. అమ్మాయి వాళ్ళు పెట్టింది, అబ్బాయి కూడా మీకు నచ్చాడు. ఇక పోతే ఇచ్చిపుచ్చుకోటాలు కూడా మాట్లాడుకుంటే అలాగే ముహూర్తం కూడా నిర్ణయించుకోవచ్చు. ఇచ్చిపుచ్చుకోటాల విషయంలో నేను కొత్తగా చెప్పేదే ఉందిలేండి. ఏనాడో మా చెల్లెలకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన 20 ఎకరాల భూమి అమ్మాయికే చెందుతుంది. అది అందరికీ తెలిసిన విషయమేగా, అమ్మాయికి మీరు ఇప్పుడు ఏమిస్తారు? అమ్మాయికి నేను మరో 10,000 ఇస్తానండి. అమ్మాయి సంగతి సరేనండి, ఇప్పుడు అబ్బాయికి కట్నం కింద ఏమిస్తారు అని. అబ్బాయికి కూడా మరో 10,000 ఇస్తానండి. 10,000కి ఎలాంటి సంబంధం ఎవరు చేసుకుంటారులేండి? ఏమిటండి మరి అనేది? మేము అనేది కాదండి, అందరూ అనేది. పిల్లల విషయంలో ఏ లోపం లేకపోతే వేరే సంబంధం ఎందుకు చూస్తారు? మీ అబ్బాయికే ఇచ్చేసుకోవచ్చుగా. రంగయ్య గారు అనవసరంగా మా సావిత్రి మీద మాత్రం నిందలు వేయకండి. మా అబ్బాయికి ఎందుకు చేసుకోలేదంటున్న విషయం మీకు అనవసరం. కేవలం డబ్బు కోసం వచ్చిన మీ సంబంధం ఊరికే చేసుకుంటా ఉన్నా మాకొద్దు. మాట్లాడేంతవరకు చాలు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. పదండ్రా పదరా, మనమంటే ఈ డబ్బు ఇచ్చానని ఎవరు వస్తారో చూద్దాం రాలే. ఇంకేం మాట్లాడదు. పాడు లోకం పాడు మనుషులు, డబ్బు కోసం ఏ గడ్డైనా కరుస్తారు. అవును బాబు. చూడు శేషయ్య, మరొక మంచి సంబంధం చూసి ఈ లగ్నాల్లోనే సావిత్రికి పెళ్లి చేసి తెస్తాం. గంటయ్య నిప్పు నిప్పు నిప్పా నిప్పా నిప్పు నిప్పు నిప్పు. గంటయ్య ఏంటయ్యా, నువ్వు పైకి వెళ్తావో కిందికి వస్తావో చెప్పరా, దాని ప్రకారం నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అయితే కిందకే వస్తాను. ఒరే నేను నిప్పడితే నువ్వు బకెట్ తెచ్చేవే కదా. టవర్ నిప్పు నిప్పు అంటే ఎక్కడ అంటుకుందో ఏటోనని బకెట్ తెచ్చానండి. ఒకవేళ అంటుకుంది అనుకో, ఉత్త బకెట్ తెచ్చి ఏం చేస్తావురా? అరే వెనకడికి ఇష్టమూర్తున్నారు కంగారుతో ఏనుగుల వారిని కాయడానికి వచ్చాడు చూడండి. అలాగ వచ్చానన్నమాట. నిన్ను ఒక్కసారి లండన్ పంపిస్తే గానీ బుద్ధి రాదురా. నేను అడిగింది చుట్టకు నిప్పు నిప్పు త్రప్పు త్రప్పు పొగ త్రాగరాదు. చచ్చే సినిమా హాల్స్లో కాఫీ హోటల్స్లో రైలు పెట్టెల్లో ఎక్కడ చూసినా పొగ తాగరాదు పొగ తాగరాదు. ఎక్కడ పొగ తాకపోతే దేశంలో పండే పొగాకంత ఏమైపోవాలి? పచ్చడి చేసుకోండి ఇది ఏమైనా గోంగూర అదేం కుదరదు. అగిపచ్చు వద్దయ్యా, చుట్టాలు ముట్టుకోవాలని మీరు అమ్మాయి గారికి మాట ఇచ్చారు. ఇచ్చాను, అందుకే పట్టకారితో పట్టుకున్నాను. చుట్టాలు ముట్టుకోను అన్నాను, పొగ తాగనని చెప్పలేదే. దీన్నే ఇండియన్స్ ధర్మ సూక్ష్మం అంటారు. శనివారం రోజు ఒక్క పొద్దు
కానీ నాలుగు రకాల టిఫిన్ ఇంతింత మెక్కొచ్చు. అదేమిటంటే మేము భోజనం చేయమన్నామే కానీ టిఫిన్ చేయమని చెప్పలేదు అంటారు. ఇది కూడా అంతే. ఇవ్వను ఇవ్వను, మీకు నిప్పిస్తే అమ్మాయి గారు నన్ను ఏంటయ్యా. అయ్యా అయ్యా, అయ్యా అమ్మాయి గారు వస్తున్నారు. గంటయ్యా. ఏంటయ్యా? పొగ తాగరాదు అని బోర్డు మెడలో కట్టుకొని నువ్వే తాగుతావా? డాక్టర్ గారు చుట్టాలు తాగకూడదని చెప్పలే? నీకేమైనా బుద్ధి ఉందా? అమ్మాయి గారు చూసారంటే కోప్పడరు? చూడమ్మా వీడు. చూశాను నాన్న. ఎందుకమ్మా నవ్వుతావు? వీడు వెంటనే డిస్మిస్ చేసేయను. సరేగా నాన్న, చుట్ట అతను తాగితే మరి అగ్గిపెట్టి మీ చేతిలోకి ఎలా వచ్చింది? అగ్గిపెట్టి నా చేతిలోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? నా జేబులో తమరు లేకుంటే వచ్చింది అయ్యా. హలో శేఖర్, ఇదేం రావటం? దాదా కూర్చోవు అమ్మా. శేఖర్ ఒక కాఫీ పట్టుకురాపో. నువ్వు ముందు నువ్వు వెళ్ళమ్మా. నాన్న ముందు అతను వదలండి. మళ్ళీ మీరు చుట్ట ముట్టుకోనని నాకు ప్రామిస్ చేయండి. నిల్చున్న పడంగా నిలుపుకోలేని వాగ్దానాలు చేయటానికి నేను ఏమన్నా రాజకీయ నాయకుండటమ్మా? సరే, మీ దగ్గర ఉన్న చుట్టలని లైట్ చేయండి. ముట్టుకోకూడదని నువ్వే అన్నావుగా, తీసుకో. ఏం లేవు. సత్యం పో, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉండాల్సిందేనో అమ్మా. ఎక్కడెక్కడ ఉన్న బ్లాక్ మన్ అంతా లాగేసి ఉండేదాన్ని దేశం అన్న బాగుపడేది. ఇంకే ఉన్న చుట్టాన్ని తీసుకున్నావుగా, కెడు కాఫీ తీసుకురా పో. దాసేక కూర్చో. మీ ఊళ్ళో మంచి పొగాకు దొరుకుతున్నావు కదా, ఏమైనా తీసుకొచ్చావా? లేదండి, ఈ సరి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొస్తాను. అమ్మాయి తెలియకుండా ఇవ్వు. ప్రగతి రాగారా? సత్యంబాబుకి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను నేను. పెళ్లి సంబంధమా? నమస్కారం అమ్మా. కూర్చోండి శాసయ్య గారు, కూర్చోండి. అమ్మ రాజి లోపల కలిసి రాక పట్టుకు పొల్లకి పాటలు కలిసి కాఫీ పట్టుకొస్తాడు. పెళ్లి సంబంధం నేనే తేవాలి, కాఫీలు నేనే తేవాలి. లంగాచాలి గారు కాఫీలు తాగలు మధ్యలే. ఆయనకి నీకు కాఫీ మానేసి మిగతా మా ముగ్గురికి మూడు కప్పులు పట్ట. శుభ్రంగా ప్లాస్ కడిగి మరి పెట్టరా. రాజి ఇంతకీ ఎవరమ్మాయండి? మనవరేనమ్మా, ధర్మారావు గారి మేనకోళ్ళు. పేరు సావిత్రి, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటుంది. వాళ్ళ అమ్మగారి పేరు ఉన్న 20 ఎకరాల ఆస్తి కాక పిల్లకి పిల్లాడికి కలిపి 20,000 రొక్కం కూడా ముట్ట చెప్తారు. ఎందుకండి అలా చూస్తున్నారు? ఏం లేదు, నిన్న పాకాలనుంది. ఎందుకు? ఎందుకో నాకు ఏం తెలియట్లేదు, నిన్ను చూస్తే అలా అనిపిస్తుంది. అప్పుడెప్పుడో పెళ్లిలో ఊలేగింపులో తాకాను. నేనేమన్నా కంచిలో బంగారు బల్లినా తాకి దండం పెట్టుకోవడానికి? కంచిలో బంగారు బల్లి ఏం కాదు, నా ఊళ్ళో బంగారు పిల్లి. మరి అబ్బాయి సత్యంతో? అదేమిటండి, మా అబ్బాయి నా మాట కాదంటాడా? మీరు వెళ్ళి తొందరలో ముహూర్తం పెట్టించి ఆ కట్నం తాలూకు డబ్బు 20,000 వెంటనే పంపించండి. అలాగేనమ్మా. ఆచార్య గారు తొందరలో మంచి ముహూర్తం చూడండి. ఏరా, పోస్ట్మెన్ కావాలనుందా? లేదండి, చిన్న మంత్రిని కావాలనుందా? రే కంత్రి, నువ్వు మంత్రి అయితే దేశం ఇంకా పాడైపోతుంటా. వద్దురా నాయన. ఏమిటిది విసనకర్రా ఇస్తున్నాక? ప్రభలేకయ్యా, ఎవరితో గొప్పవాడ పెళ్ళే ఉందయ్యా. అవాయిడ్ ప్రెసెన్స్, బహుమతులు తీసుకురావు. అంటే మర్చిపోతారేమో, ఖచ్చితంగా బహుమతులు తీసుకురండి అని అర్థం. రే, ఆడాళ్ళ మాటలకే కాదు అంతస్తులో ఉన్న వాళ్ళ మాటలకు కూడా అర్థాలు వేరు. అవునంటే కాదని, కాదంటే అవునని. అయ్యగారు, ఇంతకీ పెళ్లి ఎవరిదో చదవనే లేదు. ఎవరిదైతే మనకెందుకురా, మన పెళ్లి మాత్రం కాదు. పెళ్ళ? ఎవరి పెళ్లి నాన్న? అవును, ఎవరి పెళ్లి? రెడ్డి లేట్ పట్టాభిరామయ్య కుమారుడు సత్యనారాయణ. మన సత్యం పెళ్ళమ్మా? ఏంటి సత్యం బావుకు పెళ్ళ? సత్యం శుభాని ఎవరో పెళ్లి చేసుకుంటుంటే అదేవిడు చూసి. అదంతేలేవయ్యా, వాడు ఎవడో కాదు, స్వయాన మా మేనలుడు. వాడు పుట్టగానే మా చెల్లెలు పోయింది. మా బావ 2 పెళ్లి చేసుకున్నాడు. ఏడాది తిరగకుండా ఆడపిల్ల పుట్టింది. మా బావ పోయాడు. అడిగే దిక్కు లేక అడ్డగాడిలాగా తయారయ్యాడు. వాడికి లేని వ్యసనం అంటూ లేదు, అందుకే మా శేషన్ వాడికి ఇవ్వలేదు. అది సరే నాన్న, ఇప్పుడు అతను పెళ్లి చేసుకోబోయే అభాగ్యురాలు ఎవరు? ఎవరు 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 ఎవరో కదయ్యా, మీ ఊరే గుణంగుంట. లేట్ డాక్టర్ రామారావు అనసూయల కుమార్తె సావిత్రి. అది తల్లి తండ్రి లేరన్నమాట, అనాథ కాబట్టి అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరుగుతుంది. ఎంతన్నా కన్నవాళ్ళకున్న ప్రేమ పెంచిన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? నిష్కారణంగా ఒక నిండి జీవితాన్ని బలి చేస్తున్నా. ఆ
ఇదేనా రావటం? పోన్లే, సమయానికి వచ్చాం. ఈ పెళ్లి పనులన్నీ నేను ఒక్కడిని చేసుకోలేక సతమతం అయిపోతున్నాను. చేసినంత వరకు చాలు, ఇక ఆపేయండి. ఏమిట్రా మాటలు? సావిత్రి మీద ఇంకా కోపం తగ్గలేదా? కోపంతో కాదు నాన్న, జాలితో మమకారంతో చెప్తున్నాను. సావిత్రికి మీరు చేయబోయే సంబంధం మంచిది కాదు. పెళ్లి కొడుకు కొట్టి తాగుపోతూ తిరిగిపోతున్నాడు. శేఖర్, ఎవరు చెప్పారా నీకు? అతనికి బాగా కావాల్సిన వాళ్ళే చెప్పారు. సొంత మేనమామ కూతురి అతను చేసుకోవడానికి ఒప్పుకోలేదు. మేనత్త కూతుర్ని నువ్వు చేసుకున్నావు గనక, పైగా శుభలేఖలు కూడా అచ్చు వేసిన తర్వాత ఇప్పుడు ఈ పెళ్లి ఆపుచేస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పటికే నువ్వెందుకు చేసుకోలేదన్న అనుమానంతో సావిత్రి అనేక అపనిందల పాలైందిరా. ఇప్పుడు ఈ సంబంధం కూడా తప్పిపోతే ఈ జన్మలో సావిత్రి పెళ్లికి నేను చేయలేను. నానా, అలా అయితే సావిత్రి ఇదే లగ్నానికి నేను పెళ్లి చేసుకుంటాను. మాయ, సావిత్రి, నేనంతా విన్నాను బావా. నా మీద నీకున్న మమకారానికి చాలా సంతోషం. నువ్వు జాలిపడి నన్ను పెళ్లి చేసుకోనక్కర్లేదు. ఈ పెళ్లి జరిగి తీరాలి. సావిత్రి, పొరపాటు పడుతున్నా. ఒక తాగుబోతులు పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోవచ్చు. జీవితాలను పాడు చేసుకోవడం, బాగు చేసుకోవడం మన చేతుల్లో ఉంటే ఈ లోకంలో కన్నీరే ఉండేది కాదు. గాలిలో దీపంలాగా క్షణక్షణానికి చెలించే నీకన్నా ఒక తాగుబోతి నయం. సావిత్రి, ఆవేశపడక బావా. నిశ్చితార్థం రోజున వాళ్ళు పెట్టిన ఈ చీర ఎప్పుడైతే కట్టుకున్నాను అప్పుడే ఆ ఇంటి ఇల్లాలనయ్యాను. కష్టమైనా సుఖమైనా వారితోనే పంచుకుంటాను. మావయ్య, ఈ విషయంలో మీరేమీ ఆలోచించకండి. ఈ పెళ్లి జరిపించండి. కలకాలం పసుపు కుంకుమలతో ఉండాలని ఆశీర్వదించండి. అంతే చాలు. అమ్మా, నువ్వు ఎక్కడున్నా 10 కాలాల పాటు సుఖంగా ఉండటమే నేను కోరుకు. అయ్యో, ఇంకా మేలుకునే ఉన్నాం. 2-6 సినిమా కూడా విడిచిపెట్టారు. ఆడెప్పుడు కోళ్ళు గుసి వేళ కొంప తేస్తాడు కానీ ఇంత తిని పడుకో అమ్మా. సత్యం, ఇక చాలా ఇంటికెళ్ళి. బెర్త, 1 for the రోడ్ అన్నారు. మనం రోడ్ ఎక్కాలంటే మనకి కైపెక్కాలరా. నిషా తలకెక్కితే ఉండేది రోడ్డు మీద కాదురా, సైడ్ కావాలి. మనలాంటి వాళ్ళ క్షేమం కోరే నగరంలో కాలంలో రోడ్డు కిందనే కానీ రోడ్డు పక్కన పెట్టలేదురా. సంతోషించాం కానీ కొత్త పెళ్లి కొడుకు వేచి ఇక్కడి తాగి తందనాలు ఏమిట్రా? పాప, నీ పెళ్ళం ఎదురు చూస్తుంటా. చూడండి, పెళ్ళం అంటే ఇప్పుడు వచ్చింది కానీ ఈ అలవాట్లు పాతవేగా. పాత విషయాల్ని నేను మర్చిపోలే. అవి జ్ఞాపకం చేసుకోవటానికే తాగుతున్నా. తెలిసిన జంతువులే మేలు. ఎంత పొద్దుపోయినా ఈ ఇంట్లో నా కోసం ప్రేమతో ఎదురు చూసే ఏకైక ప్రాణి ఇదొక్కటే. ఇవాటి నుంచి నేను కూడా ఉన్నాను. దానికి నేను పెడతాను మెత్తనండి. నీ పేరు సావిత్రి కదూ? సావిత్రి, నేను ప్రేమించే ప్రాణిని నువ్వు ఆదరిస్తున్నావు. నేను నిన్ను ఆదరించడానికి ప్రయత్నిస్తా. అదేమిటండి తినకుండానే? నేను భోజనానికి వచ్చేదే దీనికోసం.
మనకి ద్రవ పదార్థాలే కాని ఘన పదార్థాలు అంటే గిట్టదు. నన్ను మర్చిపోయినా పర్వాలేదు, మిమ్మల్ని మీరు మర్చిపోకండి. లేచి మొహం కడుక్కోండి, ఇంట్లోనే టిఫిన్ తయారు చేశాను. నీకు నేను అడుగుడుగునా థ్యాంక్స్ చెప్పలేదు, ఎప్పుడో టోకును ఒకేసారి చెప్పేస్తాను. అక్కర్లేదు, భర్తకు భారీ చేసే పరిచర్యలకు ప్రతిఫలం థ్యాంక్స్ కాదు. మరేమిటి? ఆప్యాయత అనురాగం. ఆ మాటలు కూడా ఈ గుండెల్లోంచి ఎప్పుడో ఎగిరిపోయాయి. ఎగిరిపోయినవి ఏనాటికైనా గూటికి చేరుకుంటాయి. త్వరగా కనిచిరండి. అబ్బో బ్రహ్మాండం, కోడలు ఇంత బాగా వంట చేస్తుందని నేను అనుకోలేదు. అమిగిన నాకు వేసేసుకో. తినాలనే ఉంది కానీ వదిలికే అన్నయ్యకి. పర్వాలేదు రాజీ, నువ్వు తిను. మీకు ఇదే ఉండు ఉండు, అడుగు ఎంత కమ్మగా ఉంటాయి అనుకున్నావు. రేపు చేసి పెడతాను కానీ ఈ వాటికి ఆమ్లెట్ తినండి. మా చూడు, మావయ్యకి టిఫిన్ రెడీ చేయమని చెప్పు, వదంతా చెప్పు. రా, ఏమన్నా తెచ్చావా? ఇదిగో 10,000. ఏమిట్రా మరి రాను రాను తగ్గించేస్తున్నావు? అక్కయ్య, నా మీద నమ్మకం లేకపోతే మీ వ్యవసాయం మీరే చేసుకో. నెమ్మది, ఏదో మామూలుగా అడిగితే ఏమిటి అప్పు చిరాకుపడతావు? ఏ మావయ్య, ఇదేనా రావటం? డబ్బు తీసుకొచ్చావా? అదే మీ అమ్మకి ఇచ్చాను. ఏదే లైవ్ కట్ట చిక్కిపోయిందే. దాని మా ఇచ్చాడు, తీసుకుంటున్నాను. అంతకు నువ్వు వచ్చావు. ఏ మావయ్య, ఏం చేయమంటావురా? అసలే వర్షాలు లేవుగా. సర్లే,
అదేంటే వర్షంలే కప్ప తడిచినంత కూడా లేదు. అన్ని అబద్ధాలే, ఒక్క పెంచి అన్ని కప్పలు తడిచిపోయాయి. అప్పుడు నేను కూడా తడిచిపోయాను, నాకు జరుగు చేసింది. ఇప్పుడు దుమ్ముకున్నావా మామయ్య? ఉదయం నిన్న టిఫిన్ పిలుస్తాను. ఈ రాళ్ళకి రప్పలకి మొక్కటం మనకు బతిగా అలవాట్లేదు. అయినా మనం సాధించలేంది దేవుడు ఏమిస్తాడు? మనశ్శాంతి. నన్ను చేసుకున్నాక నీకు మనశ్శాంతి లేదనేగా నీ బాధ? ఈ పూజలన్నీ మీ మనశ్శాంతి కోసమే. మనస్సే లేని వాడికి శాంతి ఎందుకు? పిచ్చిదాను. మనస్సుకి శాంతికి చాలా దూరం. అది ఉన్న చోట ఇది, ఇది ఉన్న చోట అది ఉండనే ఉండదు. ఈ చిన్న రాయే అడిగిందల్లా ఇస్తే నేను పెద్ద కొండనే పూజించేవాణ్ణి. అలా అనకండి, దేవుడున్నాడు. ఏదో ఒకనాడు ఆ భగవంతుడి అవసరం మీకు రాకపోదు. ఆశలే లేనివాడికి అవసరం ఏమిటి? నా అన్నది నాకు జీవితంలో ఏదీ లేదు, అక్కర్లేదు. ఎప్పుడైనా కావాలనుకుంటే మనిషిని అడుగుతాను, మట్టి బొమ్మను మాత్రం అడగను. పోనీలేండి, మీరు మీది అనుకునేది జీవితంలో ఒకనాటికి లభించకపోదు. దాన్ని కాపాడుకోవడం కోసం మానవ శక్తి చాలనప్పుడు ఆ దేవుణ్ణి ఆశ్రయించక తప్పదు. నాన్సెన్స్, అది ఎన్నటికీ జరగదు. సరేలేండి, మనకి వాదాలు ఎందుకు? కానీ తీర్థ ప్రసాదాలు తీసుకోండి. తీర్థం చేతిలోనే ఉంది, ప్రసాదం పెట్టి. అదెప్పుడు నా కంటి కనిపిస్తూనే ఉండాలి. తీసుకు దగ్గర పెట్టు. ఇది బద్దలైతే నా గుండె ప్రేమ చిహ్నం, శాశ్వత ప్రేమ చిహ్నం. ప్రపంచంలో పవిత్రమైన అనురాగానికి ఇంతకు మించిన సంకేతం ఇంకొకటి లేదు. ఆ తాజ్మహల్లో ముంతాజ్ను సమాధి చేశారు. ఈ తాజ్మహల్లో నా హృదయాన్ని సమాధి చేశాను. క్షమించండి, మీ హృదయంలో ఈ తాజ్మహల్కు ఇంత ఉన్నత స్థానం ఉందని నాకు తెలియదు. ఇక మీదట నేను కూడా దీన్ని ప్రాణప్రదంగా చూసుకుంటాను. బాబు గారు, ఏమిటి అలా ఉన్నారు? ఏం లేదు శేషయ్య, ఎందుకో ఇవాళ ఉదయం నుంచి సావిత్రి జ్ఞాపకానికి వస్తుంది. అక్కడ ఎలా ఉందో ఏమిటో. దానికి అంత ఆలోచన ఎందుకు బాబు? ఒకసారి వెళ్ళి చూసి రండి. నేను అదే అనుకుంటున్నాను. పండగ కూడా దగ్గరికి వస్తుందా, వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని తీసుకొస్తాను. అలా చేయండి. సావిత్రి. ఇదేనా రావడం? ఇంత అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా. బాబు బాగున్నాడా? అస్తమానం నిన్నే దొరుస్తూ ఉంటాడు. నువ్వెలా ఉన్నావు తల్లి? నాకి బాగానే ఉన్నాను. అబ్బాయి ఎక్కడ? మరి ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళారు? ఏమ్మా, అబ్బాయి ఇప్పుడు ఎలా ఉంటున్నాడు? నిన్ను బాగా చూసుకుంటున్నాడా? వారికే మావయ్య, చాలా మంచివారు, నన్ను బాగానే చూసుకుంటున్నారు. చాలా సంతోషం అమ్మా, నాకు ఇంతకంటే కావాల్సింది ఉంటుంది. రా మావయ్య, స్నానం చేద్దు కానీ. గోవింద్ లేడండి, అత్తయ్య వాళ్ళతో కలిసి సర్కస్ కు వెళ్ళాడు. కరెక్ట్, సర్కస్ లో ఉండవలసిన మనుషులే వీళ్ళంతా. సరే కానీ నా ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలిచాను, విందు బ్రహ్మాండంగా ఉండాలి తొందరగా. కానీ ఒక్కసారి రండి. ఏమండి, మనల్ని చూడడానికి ఊరి నుంచి మావయ్య వచ్చారు. వచ్చారా? ఇదంతా ఆయన చూస్తే బాగుండదండి. ఎందుకు బాగుండదు? ఈ వాతావరణాన్ని ఆయన భరించలేరు. భరించలేకపోతే కళ్ళు మూసుకు కూర్చోమ్మా.
లేకపోతే మాతో పాటు వచ్చి జాయిన్ అవ్వమను. రెండు రౌండ్లు కొడతారు, దాంతో జలుబు వదిలిపోతుంది. ఏమండి, ఇంతవరకు మీ మాటకి ఎప్పుడు అడ్డు చెప్పలేదు, ఈ ఒక్కసారి నా మాట వినండి. నేను నా స్నేహితులకు మాట ఇచ్చేది తీసుకొచ్చాను, నా మాట ఏం కావాలి, నోరు మూసుకుని చెప్పినట్టు చేయి. చూడండి, మనం ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తున్నామని ఆయన అనుకుంటున్నారు. మిమ్మల్ని స్థితిలో చూస్తే ఆయన గుండె పగిలిపోతుంది. పగిలిపోతే మరేం ప్రమాదం లేదు, మోయటానికి నాలుగు మనుషులు రెడీగా ఉన్నారు. అసలు ఈ గొడవ తన ఎందుకు? పైకి పైకి వస్తున్నా. బుద్ధి ఉన్న మనుషులు అయితే మర్యాదగా బయటకు వెళ్ళండి. పోదాం పోదాం. నా స్నేహితులను అవమానిస్తావా? సత్యం ఏమిటి నాయనా ఇది? అగ్ని సాక్షిగా పెళ్ళాలిన భార్యకి ఇదే నువ్వు ఇచ్చే గౌరవం? చెప్పిన మాట వినని ఏ భార్యకైనా ఇచ్చే గౌరవం ఇది? ఏమిటి నాయనా నువ్వు చెప్పిన మాట? ఇలాంటి పరువు తక్కువ పనులు ఏ సంసారస్తీ సహించదయ్యా. నాతో సంసారం చేయాలంటే నేను చెప్పినట్టు వినాల్సింది. అయినా అసలు నువ్వెవరు నన్ను అడగటానికి? నేను ఎవరినా? కన్న తండ్రిని కాకపోయినా కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వాడిని, మేనమావ. ఒక్కసారి దానం చేసినాక మళ్ళీ అడిగే హక్కు నీకు లేదు. హక్కు లేకపోవటానికి అది నీలాగా పశువు కాదు, పరువు గల ఇంటి ఆడబడచ్చు. ఏం చూసావు? నేను పశువునా? అమ్మా, నేను వచ్చింది నీ కళ్ళనీళ్ళు చూడాలి కదమ్మా. నువ్వు బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండగలను మావయ్య? నా మీదున్న మమకారం కొద్దీ ఈ అవమానాన్ని నువ్వు సహించగలేమో, కానీ నిన్ను అవమానిస్తుంటే చూచి భరించే శక్తి నాకు లేదు మావయ్య. లేదు మావయ్య, ఇంకెప్పుడు నువ్వు ఇంటి ఛాయలకు రాకు. ప్రమాణం చేయి మావయ్య. నేను మళ్ళీ ఇంటికి వస్తానో లేదు, బహుశా నేను ఇచ్చి ఆఖరి పశువు కుంకం ఇదే కాబట్టి. లేదురా, ఇక అమ్మాయి ఇంటికి వచ్చే అదృష్టం మనకు లేదు. అదేంటి బాబు అలా అంటున్నారేంటి? అదంతే రాకుండా నేను చేసిన పొరపాటుకి అది శిక్ష అనిపిస్తుంది. ఏమిట్రా అరగంట నుంచి ఆ సద్దులు ఆడితే లేకపోతే పారాయి. కింద ముక్క నీకు కావాలా? అక్కర్లేదు. అక్కడ నాగండి, ఎవరు డబ్బులు ఇవ్వద్దు. రై, మూడు ఇస్పేట్ తొమ్మిదులు నా దగ్గర ఉంటే మరో ఇస్పేట్ తొమ్మిది నీకు ఎలా వచ్చిందిరా? అవును, ఎలా వచ్చింది? ఇందులో ఏదో మోసం ఉంది. మోసమే లేదు. లేదు, మీరిద్దరు తోడు దొంగలు. ఏమిట్రా ఇది? ఏమో నాకంటే అత్తయ్య
ఎప్పుడు ఉండేది కదమ్మా వాళ్ళనికోసారి ఎవరినో తననో తనను తండవను వేరే అమ్మా సినిమాకి రేపు పోదాం లేదు పిచ్చి పోహా ఈ ఆట ఎప్పుడు ఉండేది కదే ఆట ఆఖరాకి అత్తయ్యా అయ్యో ఎవరి డాక్టర్ ఫోన్ చేయండి మరేం పర్వాలేదమ్మా కానీ జ్వరం తీవ్రంగా ఉంది మీరు దగ్గర చూసుకోవడం మంచిది అలాగేనండి ఇంట్లో వంట వారు పవర్ చేస్తారే అయ్యో పాపం వాళ్ళు సినిమాకి వెళ్ళారే గంటలతో పడి క్యూలో నిలబడి సినిమా చూసి ఆవు రావని ఆకలితో వస్తారే ఇంత ఒంటి కొడకేద్దామని జ్ఞానం ఉండక్కర్లేదు జ్వరం చాలా ఎక్కువగా ఉంది అత్తయ్య డాక్టర్ గారు దగ్గరే ఉండి చూసి దగ్గర ఉండడానికి వేళ వచ్చింది ఈవిడ ఇలా ఈయన గారి పాటు పడ్డవాడు అలా కళ్ళల్లో ఒత్తేసి చూసినా మేము పోయాం కాబోలు మేము ఎంత చేయకపోతే ఇంతవాడు ఇంతవాడయ్యాడు ఏమే ఇంకా రాబడతా వెళ్ళు కదమంటే నేను కాదు అలాగే వెళ్ళు తాగుమోత మగుడు చూసుకునే ఇవిడు ఎంత మురిసిపోతుంది ఇంకా మంచి మగుడు తిరిగితే భూమి మీద నిలబడుతుందా అమ్మా హెల్ప్ చేయబోయి మీరే చిక్కుకున్నారే ఏం చేస్తాం నువ్వంటే నాకే కాదు నా తైకి కూడా ఇష్టం లాగా ఉంది మీ నాన్నగారు ఆయన ఏమనుకోడులే లండన్ లో చదువుకున్నారుగా పైగా మనం పెళ్లి చేసుకోబోతున్నాం కోపం వచ్చింది చుట్టలేవలేదేనే చుట్టల విషయం కాదు చుట్టరికం విషయం పెళ్లి కాకముందు ప్రేమించుకోవచ్చు మనసులు మనసులు మాట్లాడుకోవచ్చు అంతేగాని అతి చనువులో పడితే ముందు మతులు చేస్తాయి తర్వాత మనసులు చేస్తారు లండన్ లో జరగాల్సింది ఇండియాలో జరిగింది అని తప్పే ఉంది నాన్న నేను శేఖర్ని పెళ్లి చేసుకోబోతున్నానుగా నువ్వు చేసుకోబోతున్నావు సరే అతను చేసుకోవద్దు నిన్ను అది కదండి ఈ విషయం గురించి నేను ముందే మీతో చెబుదాం అనుకున్నాను కానీ చెప్పలేదు కనీసం మీ నాన్నతో నేను చెప్పాను లేదండి అవునులే ఇలాంటి విషయాలు ముందే తండ్రితో చెబితే లవ్ లో థ్రిల్ ఉండదు కానీ ఇదే బలహీనత వల్ల దేవదాస్ కథ ట్రాజడీ అయింది ఇప్పుడు మీ నాన్న అంగీకరించకపోతే నా కూతురు కథ ఏమవుతుంది ఏమి కాదండి ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు మా నాన్నగారు చాలా మంచివారు అయితే చెడ్డవాడ్డానా అదేమిటమ్మా ఇలాంటి దండల పెళ్లిళ్ళు లండన్ లో ఇన్ని చూశాను నేను నా ఉద్దేశంలో పెళ్లికి దండల ఖర్చు తప్ప ఇంకేమీ ఉండకూడదు పెళ్లికి పెట్టే ఖర్చంతా ప్లేన్ కు పెట్టండి హనీమూన్కు లండన్ వెళ్ళండి బాగుపడతారు శేఖ శుభాశేఖర్ మీ నాన్న పిలిపించు అలాగేనండి ఒరే గంటయ్య ఏంటయ్యా అమ్మాయి పెళ్లి సందర్భంలో ఒక మంచి చుట్టల కట్ట తెప్పించు అలాగేనయ్యా చుట్టల పెట్టలు కట్టాలి బుట్టలతో తెచ్చి గుట్టలు గుట్టలుగా పోస్తానయ్యా కానీ ఇప్పుడు కాదయ్యా మనవడు పుట్టాక మనవడు పుట్టాక నువ్వు చచ్చా
చూడు మనకు కావాల్సింది కేవలం డబ్బే కదరా మంచి మర్యాద సాంప్రదాయం గల అమ్మాయి ఆ అమ్మాయి నాకు అన్ని విధాలా నచ్చింది నాన్న మీరు సరేనంటే ముహూర్తాలు పెట్టించమని వాళ్ళ నాన్నగారికి ఇప్పుడే ఉత్తరం రాస్తాను సరే నెక్స్ట్ బాబు గారు ఏమిటండి నవ్వుతున్నారు విధి చాలా చిత్రమైనది సావిత్రి బాబా మరదళ్ళు తారుమారయ్యారు అంటే అంటే శేఖర్ మరదలు అయిన నువ్వు నా భార్య అయ్యావు నా మరదలు శశి శేఖర్ భార్య కాబోతోంది శేఖర్ మా పెళ్ళా ఏది సావిత్రి నీ ప్రయాణం ఎప్పుడు మిమ్మల్ని స్థితిలో వదిలి ఎలా వెళ్ళగలని చెప్పండి పెళ్లికి రాలేకపోతున్నందుకు క్షమించమని మావయ్య కొత్తరం రాస్తా సరే నేను అలా బయటికి వెళ్ళి వస్తాను ఈ పరిస్థితిలో బయటకు వెళ్తారా వద్దండి డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారుగా కావాలంటే సాయంత్రం వెళ్తారు కానీ అలాగే జ్యూస్ హార్లిక్స్ తీసుకోండి ఇప్పుడు నాకు హార్లిక్స్ తాగాలని లేదు నా బూట్లు తెచ్చిపెట్టు అలా క్లబ్కి వెళ్ళి వస్తాను డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోమన్నారు అందుకే క్లబ్కి వెళ్ళి వస్తానన్నాను తాగటానికేగా ఆ తాగేదేదో ఇంట్లోనే తాగండి సావిత్రి నొక్కు ముఖం తెలియని పరాయి వాళ్ళ ఎదురు తాగిందా లేంది కట్టుకున్న భార్య ఎదురు తాగడానికి సిగ్గెందుకు అంత ఇదైతే మానేయొచ్చుగా అసాధ్యం అసలు నేను ఎందుకు తాగుతున్నానో నీకు తెలీదు అది కూడా లేకుండా నేను బ్రతకలేను నా బాధ నీకు అర్థం కాదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అమ్మగారు వెరీ గుడ్ నా కోసం తెప్పించావా థ్యాంక్ యూ దెబ్బ తన చేతికి శ్రమ ఎందుకు ఇలా ఇవ్వండి భర్త కోరిక తీర్చడం భార్య ధర్మం భార్యాభర్తల మధ్య రాకుండా ఉండటం ఆడపడుచుల ధర్మం ఇక చెక్కే ఇదే మర్యాద ఇల్లు అనుకుందా లేదా అదే కనుక్కుందాం ఏమైనా అంగరాచి ఇది ఇల్లు అనుకున్నా తారపట్టం కురా క్షమించండి అత్తయ్య వద్దన్నా వారు దీనికోసం బయటికి వెళ్తారు ఈ పరిస్థితిలో బయటికి వెళ్ళి ఉన్న బాధను పెంచుకోవటం కన్నా ఇలా గుట్టుగా ఇంట్లోనే ఉండడం మంచిదని ఏమి తెలియే మొగుడిని గుట్టలో వేసుకోవడం మంచిదని ఇవన్నీ చేస్తున్నావు రే బయటకు వెళ్ళగా ఊరే అంతేగాని ఇంట్లో బయటకు రావు ఒప్పుకో ఒప్పుకోకపోతే తప్పుకో ఇది నా ఇల్లు అది నా పెళ్ళ నా ప్రవర్తన మీకు నచ్చకపోతే నువ్వు నీ కూతురు తక్షణం ఇంట్లోంచి దయచేయాలి చిన్న పెద్ద లేకుండా ఏమిటి మాటలు ఇంకా నా పెద్ద ఏమిటి తల్లి చొక్క ఎప్పుడైతే గొంతులు ఉందో అప్పుడే పిక్కరేది లేకపోతే ఎప్పుడైనా నోటుకొచ్చాడు మాట్లాడా ఇలా బయట ఇంట్లోస్తాను బొమ్మన్నాడా ఇది అంతా నీ తలవుగా తల్లి అమ్మా నువ్వు ఇంట్లో ఉండదలుచుకుంటే కుక్కిని పేరలే పడి అసలు ముందు నువ్వు ఈ గది నుంచి బయటకు వెళ్ళు ముందట్టు చౌకని జరగచ్చు కొమ్ములు అలే అలే తాగి మంచం కింద పడుకున్నాలే ఏంటో బావా అయ్యో అన్ని ఇక్కడే వదిలేచారు నేను తాగితే సోలమ్మతను కొట్టేస్తానో ఏంటో అందుకనే బావ తాగుతాడు రోజును అని చెప్తా ఉంది అదేంటది చెట్టు ఎలా ఊగినట్టుగా ఉంది ఏంటో లాది మాట్లాడేలా అవటం లేదు నాకు ఏంటో
రావటం లేదు మళ్ళీ చూడమట్ట భార్యాభర్తలిద్దరూ కలిసిమెలిసి అన్యోన్యంగా 60 సంవత్సరాలు ఉంటే షష్ఠి పూర్తి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు గట్టిగా 6 సంవత్సరాలు ఉంటామో లేదో అని చెప్పని ప్రతి ఏటా చేసుకుంటున్నారు పండగ పేరుతో దండగ. ఇది మన లండనాచారమేనయ్యా. క్లబ్కు అమ్మాయికి ఫోన్ చేసి నీకేమన్నా బుద్ధి ఉందా? మూడు సరి జ్వరం వస్తే క్లబ్ లో మరి తిరుగుతావా? అతని పక్కన ఉండొద్దా? తక్షణం రా అని చెప్పి సిద్ధం. హలో హలో పెళ్లి కాకముందు గంటగా వచ్చేదాని ఒంటరిగా వచ్చామే. శ్రీవారు అల్కపాన్ తెక్కారేమో. పాన్ పెక్కిన మాట నిజమే కానీ అలెక్ కాదు జ్వరంతో. ఇంతకు మీ వారు ఎక్కడ? ఎవరు బావగారా? ఫ్రెండ్స్ తోటి తాగుతూ ఉన్నారు. తాగుతున్నారా? మరి చెప్పవరా వస్తా. ఎందుకైనా మంచిది, బావగారు పడిపోక ముందరే మనం ఫంక్షన్ ప్రారంభిద్దాం. రండి అమ్మా. మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇలా క్లబ్కి వచ్చానో లేదు అప్పుడే ఫోన్. హలో ఎవరు? నేను శశి. నీకేమైనా బుద్ధి ఉందా? ముగుడికి సరిజరంగా ఉంటే పక్కన ఉండద్దు పచ్చనం రా అని నాన్నగారు చెప్పమన్నారమ్మా. సరే ఏమిటంట? ఆయనకు చలి జ్వరం ఎక్కువైందట, నేను వెంటనే వెళ్ళాలి. పొట్టి చలేచి సరే జ్వరం కూడా ఉందిగా, నువ్వెళ్ళి ఏం చేస్తావు? మా డాక్టర్ని పంపిద్దాలే. అన్నయ్య డాక్టర్ వస్తాడని చెప్పు. సరే నేను చెప్తాను, మీరు వెళ్ళండి. హలో, ఇప్పుడు శశి రావడానికి వీల్లేదు, నేను వస్తున్నాను. మా డాక్టర్ వస్తున్నాడు. నువ్వెవడరా? పానకంలో పుడకరాగా అమ్మాయి కనిపిరా. ఎవడరా వీడు? టెలిఫోన్ లో బొత్తిగా మంచి మర్యాద తెలీదు. మీకెందుకండి ఈ శ్రమ? ఎందుకేమిటి బాబు? ఆడపిల్లను కన్నందుకు. శశికి వయసు వచ్చినా చిన్నతనం చిలిపితనం పోలేదు. తల్లి లేని పిల్ల గనక లభించాను, నేనుగా కోప్పడలేదు. ఈ సోకాళ్ళు సభ్యతకు దూరం అయితేనే కానీ మన సాంప్రదాయానికి దగ్గర కాలేదు బాబు. ఎలాగైనా నచ్చ చెప్పి శశిని మీ ఊరికి తీసుకెళ్ళు. ఏమిటండి పిలిచారట? ఇంట్లో ఏం తోచడం లేదు, అలా క్లబ్కి వెళ్ళి కాసేపు పేకాడుకుని వస్తాను.
చెయ్యి ఇంకా నయం కాలేదు. ఎందుకు బయటకు వెళ్ళావు? ఇంట్లోనే కూర్చుని ఆడుకోండి. ఎవరితో? నాతో. ఏమిటి, నీకు ప్యాకెట్ కూడా వచ్చా? కాదండి, నేర్పితే నేర్చుకుంటాను. సర్లే, ఇక నీకు నేర్పి నీతో ఆడినట్లే. చావండి, అలా అనకండి. ఒక్కసారి చెప్పి చూడండి ప్లీజ్. తండ్రి బాలేదానివే, రాదు రాదంటూనే వరుసను గెలిచేస్తున్నాం. మీరే కదండి నేర్పారు. అయితే మాత్రం వెంటనే గురువుని మించిపోవాలా? ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పింపగన్ అన్నారు అమ్మగారు. అదిగో నాకు కావాల్సింది వచ్చింది. ఈ గెలువు చూద్దాం. చూడండి, పందెం లేకపోతే అందం లేదు. ఓకే, పందెం ఏమిటి? ఈసారి మీరు ఓడిపోతే ఈ వాళ్ళకి తాగడం మానేయాలి. నువ్వు ఓడిపోతే? కొంపదీసి నన్ను కూడా తాగమంటు కదా. నో నో నో, నువ్వు ఓడిపోతే మరో బాటిల్ తెప్పించు. మన ఇద్దరి పేరు చెప్పి అది ఇది కలిపి నేనే తాగేస్తాను. ఇప్పుడు చెప్తాను నీ పని. ఇవాళకి ఇది ఇది రెండు క్లోజ్. మాట నిలుపుకోలేకపోతే కాదండి. నేనంత బలహీనని కాను. వెరీ గుడ్. Mother!
చాలా మంచిదమ్మా. ఏమే అది నీకు కూడా అన్న మత్తు మంది రాసిన ఏంటి వెనకేసుకొస్తున్నావు? సర్లే ఇంతకి విజయ చేత తెచ్చాడా? లేదమ్మా సినిమా రంగమే ఉందని తెచ్చాడు. ఎదులదే ఏం చూస్తుంటే రావటం ఏంటమ్మా? ఉంటవే కొత్త సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి? నువ్వు చూసింది? నేను చూడలేను. ఉండు ఏమ్మా ప్రయాణం అది కులాసగా జరిగిందా? రైల్లో బాగానే ఉంది. ఎడ్ల బండి బాగోలేదంటావు, ఏం చేస్తాం? జనకమ్మా రండమ్మా. ఏమిటి చేస్తాలు? ఏదోలేమ్మా అవి మన సాంప్రదాయాలు. సరే సరే అమ్మాయి లోపల తీసుకెళ్ళండి. రండి అమ్మాయి. వాళ్ళు దాహం తీసుకుంటారేమో చూడు. అమ్మాయి గారు మంచిది. డామ్ ఇట్, ఐస్ వాటర్ కావాలి, ఫ్రిడ్జ్ లోంచి తీసురా. అయ్య బాబు ఇందులోంచి అండి? ఫ్రిడ్జ్ లోంచి అంటే మంచు పోషణలోంచి. సారీ సిసి ఇక్కడ కరెంట్ లేదు. మై గాడ్, కరెంట్ లేదు అయితే ఇక్కడ బ్రతకడం కష్టమే. ఊళ్ళో వాళ్ళందరూ బ్రతకడం లేదు, అలవాటు చేసుకోవాలి. తప్పదు మరి. సావిత్రి స్కూల్ పెట్టిందని చెప్పేనే ఇదే. ఏమిటిది స్కూలా గొడ్డ చవడ? ఇదన్నా లేని ఊళ్ళు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఈ స్కూల్ మొదటి నుంచి ఈ ఊళ్ళో ఉండుంటే ఈ పాటికి ఎందరో చదువుకుని ఉండేవాళ్ళు. ఎవరికి రాని ఆలోచన సావిత్రికి వచ్చి స్కూల్ పెట్టినందుకు మనం ఎంతో సంతోషించాలి. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఈమె నా భార్య శశి. నమస్కారం అమ్మా కూర్చోండి. అక్కర్లేదు నాకు వేరే పని ఉంది. సావిత్రమ్మ గారు తీరికి వెళ్ళలో వచ్చి పిల్లలకు ఆటపాటలు నేర్పుతుండేవారు. మీకు తోచినప్పుడు వస్తూ ఉండండి. నేను ఇక్కడికి వచ్చింది గ్రామ సేవకు ఉద్యోగానికి కాదు. సర్లే బాబు ఇది చదవగలవా? చదువు. బుర్రిపిట్ట బుర్రిపిట్ట తిరుమన్నది, మామ తెచ్చిన పట్టు చీర కట్టనన్నది, అత్తింటి కాపురం చేయనన్నది. ఏమిటిది శశి? ఏమిటా నన్ను ఎగతాళి చేయడానికి వాడిచేత ఆ పాట పాడించా అని నువ్వు అనుకుంటున్నావు? ఇదే సావిత్రి అయితే నవ్వి చూరుకునేది. సావిత్రి సావిత్రి ఎంతసేపు సావిత్రి ముచ్చటే, అంత మంచిదైతే ఆవిడ్ని పెళ్లి చేసుకోపోయా? సావిత్రిని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు. అంటే ఆవిడికన్నా నేను హీరో అనేగా? శశి చాలండి. ఏ నిద్ర రావట్లేదా? ఎలా వస్తుంది బయట? ఏమిటో గోళ అది కప్పల పాట కచేరి. వెళ్ళాక చెవులు పగిలిపోతున్నాయి, కాస్త కిటికీలు ముయ్యండి. కిటికీలు ముస్తే గాలి రాదు. నన్ను నరకంలో తెచ్చి పడేశాం. బయట కప్పల గోళ, లోపల దోమలు. ఇంకా 4 రోజులు ఇక్కడే ఉంటే నాకు నిజంగా పిచ్చెక్కిపోతుంది. ప్లీజ్ నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తాను? దయచేసి మా ఇంటికి తీసుకెళ్ళు. పెడదాం పెడదాం. బాబాయ్. నేను మీ దగ్గరే పడుకుంటాను. అలాగే బాబు పడు. రోజు ఇదొక న్యూసెన్స్. శేఖర్ వాళ్ళకి ఎన్ని పడుకోమను? అవును వాడు పసివాడు, వాడు ఎందుకు పడుకోవాలి? కావాలంటే నువ్వు పడుకో. ప్రసాద్ పుట్టినరోజు, నేను అలా పార్టీకి వెళ్ళి వస్తాను. ఒక 2 నిమిషాలు ఆగండి, నేను కూడా వస్తాను. ప్రసాద్ భార్యను చూడలేదు, చూసినట్టేనే ఉంటుంది. నువ్వు వచ్చేది వాళ్ళ ఆవిడని చూడటానికే, నేను తాకుండా చూడటానికే.
మీరు ఎలా అనుకున్నా సరే వాడు పార్టీ ఇచ్చేది ఇంట్లో కాదు క్లబ్లో ఇస్తున్నాడు అది నువ్వు రాదగిన చోటు కాదు తగిన చోటుకి మీరు మాత్రం ఎందుకు వెళ్ళాలి వెళ్ళినా తాగిన నీ నమ్మకం నీకు లేదా ఉంది కానీ మీ మీద మీకు నమ్మకం ఉండాలి వెళ్ళి త్వరగా వచ్చేయండి మీరంతా కానివ్వండి నేను స్వరా తీసుకుంటాను ప్రసాద్ పుట్టినరోజుకు పారిన సరికి ఇస్తామంటే వద్దంటా వింటే పాపం వాడు మానేశాడేమోరా మానేస్తే పాపమే అయినా ఇంట్లో తాగుతూనే ఉంటారా బయట పుచ్చుకుని వెళ్ళాడా ఆ రాత్రి ఇంట్లో శివరాత్రి వెళ్ళామంటే అంత భయం అన్నమాట వాడి పెళ్ళం అలాంటిది కాదురా చాలా మంచిది తాగింటికి వెళ్తే ఎవరి భార్య మాత్రం ఊరుకుంటుంది చీపురు పుచ్చుకుంటుంది నా భార్య అలాంటిది కాదు నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది ఎవరికీ లేని సహనం సానుభూతి ఆమెకున్నాయి మరైతే ఇంకనే ధైర్యం ఉంటే తాగు తాగుతాను నా సావిత్రి నేను ఏం చేసినా బాధపడతాను రుజువు చేయడానికైనా తాగుతాను తప్పకుండా అమ్మాయి రాజి ఏమ్మా ఏమ్మా తలుపు తెరిచి ఉంది మంచి అవకాశం నా పక్కన డబ్బులో ఉన్నాయని చూసుకుంటా అమ్మో మరి చూస్తే నేను కిందే ఉంటాను కదే దాని పైకి రానివ్వను వెళ్ళు ఈ మహాతాలి కొంపాలు చేయడం పనిచి దమ్ముడి కూడా చేతో ఆడలేదు చూస్తున్నాం మనం కొత్త సినిమా వచ్చిన తర్వాత వద్దాం కదా ఎవరు ఎవరది ఎంత పని చేసావమ్మా ఇది వారికి ప్రాణంతో సమానం కళ్ళెదుట కనిపించకపోతేనే కలవర పడిపోతారే ఇది పగిలిపోతే వారు భరించగలరా పొరపాటు అయిపోయిందో దినా వదినా అన్ని వస్తున్నాడు వెళ్ళు అలాగే పోయిందండి అది నాకు ప్రాణప్రదం అని ఏమో చెప్పాను అయినా నీకు కాదనమాట నా జీవితంలో ఉన్న ఒకే ఒక అనుబంధాన్ని అంతం చేశాను ఇంకా నిన్ను నేను బాధ్యత నేనే అమ్మ మాట విని నీ గదిలో డబ్బు దొంగిలించడానికి వచ్చాను ఇంతలో వదిలి వచ్చింది ఆ కంగారులో చేయి తగిలి తాజ్మహల్ కింద పడిపోయింది ఇదంతా నా పొరపాటే అన్నయ్య నా పొరపాటే సావిత్రి వదినా సావిత్రి సిస్టర్ గెట్ రెడీ ఫర్ ఆపరేషన్ ఎస్ డాక్టర్ గాజు పెంకులు తల్లో లోతుగా దిగి ఆపరేషన్ జరిగిన తర్వాత కానీ ఏ సంగతి చెప్పలే మీరు మీది అనుకునేది జీవితంలో ఒకనాటికి లభించకపోదు దాన్ని కాపాడుకోవడం కోసం మానవ శక్తి చాలనప్పుడు ఆ దేవుణ్ణి ఆశ్రయించక తప్పదు ఆ దేవుణ్ణి ఆశ్రయించక తప్పదు 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 స్వామి
బాధల్లోనే భగవంతుని అవసరం మనిషికి ఉంటుందని ఇప్పుడు గుర్తించాను. అనురాగం మమకారం అన్నీ తెంచుకున్న నాకు అడగకుండానే ఆ ఉత్తమరాల్ని భారీగా ఇచ్చావు. గీటలు వారిన నా గుండెల్లో తొలకరి జల్లులు కురిపించి మమకారం మొలకెత్తించి నన్ను మనిషిని చేస్తున్న ఆ ఉత్తమరాల్ని నాకు దూరం చేయకు. నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నా సావిత్రి కోసం ఏ త్యాగాన్నైనా చేస్తాను, ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను. నా సావిత్రిని నాకు దూరం చేయకు, నా సావిత్రిని బ్రతికించు. మొదట నేను నిన్ను తాగాను, ఆ తర్వాత నన్నే నువ్వు తాగటం మొదలుపెట్టావు. నీ వల్లనే భగవంతుడు నాకు ఇచ్చిన ఒకే ఒక వరం. దేవతలంటే నా సావిత్రిని కూడా నాకు దూరం చేసుకుంటుంది. ఇంక నువ్వు నాకు అక్కర్లేదు, అక్కర్లేదు. మిస్టర్ సత్యం, మీరు చాలా అదృష్టవంతులు. ఆమె గండం గడిచింది, మరి ఏం ప్రమాదం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. సావిత్రి, 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 నన్ను క్షమించు సావిత్రి. నా తొందరపాటు వల్ల నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటానేమోనని ఎంతో తలడిల్లిపోయాను. కానీ నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు దక్కావు. ఇక నేను ఈ జన్మను తాగను సావిత్రి. నిన్ను నాకు దూరం కానివ్వను, దూరం కానివ్వను. సావిత్రి, నా తండ్రి నా తండ్రి ఎంత తమ్ముడు మారు చెప్పావురా. పోతే పోయింది ఎరగడైందిరా అత్తయ్య. లాజీని ఉప్పులైనా కాపురానికి పంపించవా? ఇంకా అక్కడికి ఎందుకు రా కాపురానికి? అక్కడ ఉన్న 4 ఎకరాల భూమి అమ్మేసి ఇక్కడ డబ్బు పట్టుకొచ్చేసామంటే అందరూ ఇక్కడ హాయిగా ఉందాం. మళ్ళీ మళ్ళీ ఏమున్నా నా బాధపడ చెప్పు. సిగ్గేసేస్తాం కేవలం చెప్పు. కాలియం కాలియం కార్యమా? రే ఇప్పుడు మీ నాయనమ్మ చచ్చిపోయిన పెద్ద దినమైన పూర్తి కాకుండా కార్యం చేసుకొస్తా తప్పు కాదు. జన్మముఖమనే కాలేయం మన్నడే. ఇంకా పట్టండి అవ్వలేదు. మిరపకాయలు ముదిలిపోయాయి, ఉల్లిపాయలు ఎండిపోయాయి, నన్ను ఏం చేయమంటావు? పట్టండి అవ్వమంట పిచ్చి తచ్చినాడు. కానీ కాంతాలు కాంతాలు Thank you.
చాలండి. కొంచెమేగా. అబ్బ వద్దండి. అదేం కుదరదు, తినాల్సిందే. మీరు ఇలా రోజు తినిపించారంటే ఇంట్లో గుమ్మాలే పట్టం. ఎంత తిన్నా మా అమ్మ కంటే లాభం కావులే. చాలా ఊరుకోండి. ఏమండి, నేను మీకు చాలా శ్రమిస్తున్నాను కదూ. నా కోసం నువ్వు పడ్డ శ్రమ కంటే ఎక్కువేం కాదులే. సావిత్రి, మీ మామయ్యని పిలిపించమంటావా? వద్దండి. అవునులే, పిలిస్తే మాత్రం ఆయన ఎందుకు వస్తారు? ఆవేశంతో మీ వాళ్ళందరినీ నీకు దూరం చేశాను. అలా అనకండి, మీరు నాకు దగ్గరయ్యారు అంతే చాలు. నా అబ్బన్నాడు అమ్మనాడు ఎరగ ఆఖరికి నాటి కోడల కోసమని అర్థమైన చాకరీ చేయమని నా ముఖాన్ని రాచాడు దేవుడు. ఎందుకమ్మా అలా చిరాకు పడతావు? మన ఇంటి పని మనం చేసుకోవడం తప్ప. పాప వదిన మంచాన్ని పడిందిగా. పడుతుంది, పడదు. సాగితే నేను పడతాను. రబ్బర్ పట్లేసిన డబ్బర్ అంటారు మీద. నేను తీస్తాలేమ్మా. వద్దులే. సరే లజుడు, చిన్ననాటి స్నేహితుడు మేటర్కి రెండు టికెట్లు ఇప్పించను. వెళ్ళి వెళ్ళి. అలాగేమ్మా, మన ఇద్దరు పోయిద్దాం. వెళ్ళి. ఏమ్మా రసం తెచ్చావా? ఇదిగో తెచ్చాను. రెక్కల ముక్కలు ఎట్టడు తీశాను. ఏమిటిది పల్సగా ఉంది, నీళ్ళు గారు కలిపావా? అదేం మాటలరా, ఎండలలా మండిపోతున్నాయి. చెట్టుకు నీళ్ళలో కాయలో రసం లేదు. బాగానే ఉంది. గువ్వ గూడెక్కినట్టు కోడల గారు మంచం ఎక్కుతుంది. ఎన్నాళ్ళలా కూర్చుంటుందో ఏమో. ఆ రాజుకి ఏమో వంట చేత కాదు. నేను చెయ్యలేను. పోనీలేండి, నాకు కాస్త ఒప్పుకొచ్చేదాకా హోటల్ నుంచి తెప్పించుకోండి. అదేం కుదరదు, వంట చేయకపోతే పస్తులు ఉంటారు. అంతేగాని ఇంట్లో మళ్ళీ పాత రావటం రావడానికి వీల్లేదు. అమ్మా మర్యాదగా వంట చేస్తావా లేదా? చేస్తాను రా, తప్పుందా? రాజీ ఇలా నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. నేను వచ్చే వరకు నువ్వు వదిన దగ్గరే ఉంది. వదిన, నేను చేసిన తప్పు నీ పైన వేసుకొని నీ ప్రాణం మీదకే తెచ్చుకున్నావు. నన్ను క్షమించదిన. పర్వాలేదు రాజీ, ఇది ఒక అందుకు మంచిదే అయింది. అవును దినా, అన్నయ్య పూర్తిగా తావుడు మానేశాడు. ఎంతో మారిపోయాడు. ఇదంతా మన అదృష్టం రాజీ. నేను ఈ మాట అంటున్నానని ఏమనుకోకు. ఆడదానికి పుట్టిల్లు శాశ్వతం కాదమ్మా. మెట్టి నిల్లే శరణ్యం, అదే స్వర్గం. నువ్వు సరేనంటే అన్నయ్యతో చెప్పి మీ అత్తగారింటికి వెళ్ళి ఏర్పాటు చేస్తాను. అలాగే వదిన, నీ ఇష్టం. చూడమ్మా, ఈ చీరలన్నీ నీ కోసమే తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి చెప్పు. బాగున్నాయి అన్నయ్య, కానీ ఇన్ని చీరలు నాకెందుకు? ఎందుకేంటమ్మా? అత్తగారింటికి వెళ్ళేదని అక్కడ కావద్దు. నమస్కారం బావగారు. అడుగో పులైమా రానే వచ్చాడు. నమస్కారం అక్కయ్య గారు. రండి రండి, లాజీని పంపిస్తానని మీరు ఉత్తమం రాశారుగా. బస్సు దొరకకపోయినా లాలీలో పలిగెత్తుకొచ్చేసాను. లాజీ నిజంగా నా కూలా వస్తావా? లాజీ రాజీ, ఇదివరకటి పెళ్లి కాదయ్యా, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నువ్వెక్కడికి తీసుకువెళ్తే అక్కడ సంతోషంగా వస్తుంది. ఇదంతా మీ తలవ కేగాలు. ముందు గొడుగు ముడు. ఎంత అల్లుడు అయితే మాత్రం ఇంట్లో గొడుగేసుకుని తిరుగుతావా? మర్చిపోయాను మావగారు. చూడు బావా, నీ కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను. బావగారు నీళ్ళెంత మంచి బావగారు. బావగారు మేలును అక్కయ్య మా ఇంటికి రండి, మేము కూడా మంచి బట్టలు వెళ్తాం. అలాగే బట్టల కోసమైనా తప్పకుండా వస్తాం. అలాగే బావగారు. దాలాజీ బట్టలు మార్చుకుందాం. అరే ఏమిటి బావా నువ్వు? మర్చిపోయా, నేను మొగాన్ని కదా, ఆ గదిలో మార్చుకుంటానులేండి. వెళ్ళమ్మా రాజీ, నువ్వు కూడా మార్చుకో. రాజీ రాజీ, బావగాలకైనా ఒకగాలకి నమస్కారం అంట కదా. అరే అదే మా తెలుసు, ముందు వెళ్ళి అమ్మకి నమస్కారం చేసిరండి. అమ్మో చూడమ్మతగా. రాజీ నువ్వు వెళ్ళి నమస్కారం పెట్టేసి రాని, ఇక్కడే ఉంటా. తప్పు బాబు, అలా అనుకోడు. నువ్వు కూడా వెళ్ళి రండి. ఏమిటో ఆ పొద్దున్న రెడయ్యో, మార్నింగ్ షోక ఉండు, నేను వచ్చేస్తాను. మార్నింగ్ షో కదా అత్తయ్య. ఇదే నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. రాజీని మా ఇంటికి తీసుకెళ్తున్నానుగా. ఏమిటి రాజీని మీ ఇంటికి తీసుకెళ్తావు? ఎవరైనా నేను ఇన్నాళ్ళుగా నేనేమి పట్టించుకోలేదు. ఇక మీద దీ ఇంట్లో నీ పెత్తనం సాగదు. రాజీ అత్తవారింటికి వెళ్ళి తీరుతుంది. అవునత్తయ్య, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తగారి ఇంట్లో ఉంటేనే గౌరవం. వదిన చెప్పింది నిజమేనమ్మా. అమ్మో అమ్మో, ఈ కొరువు కొంపలు కాలుబట్టి నా బిడ్డ నా కేకలు చేస్తుందా? నమస్కారం. బాగున్నాడే అమ్మా, హాయిగా మా ఇష్టం వచ్చాడు తినేవాళ్ళం, మా ఇష్టం వచ్చాడు తిరిగేవాళ్ళం, రోజు నాలుగు సినిమాలు చూసేవాళ్ళం. వీడికి పోయే కాలం వచ్చిందా? వీడు తాగుడు మానేసి నా బిడ్డగా నాకు చేశాడు.
నేను విషయము చెబుతాను. చెప్పు మలి. కారు మబ్బులు కమ్మిన వేళ, కాకులు గూటికి చేరే వేళ, చందమామ తొంగి చూసే వేళ, సన్న జాజులు పూసే వేళ, ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే, లాలీ 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 లాలీలో ఏం జరిగింది? తలుపు కెర్రున్న చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది, తలుపు కెర్రున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది, మెల్ల మెల్లగా కళ్ళు తెరచింది, వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవలాలు అడిగినాడు. నలికేస్తాను. నేనివ్వ నేనివ్వ రానివ్వనంటూ ముఖము దాచుకున్నా, పోనివ్వ పోనివ్వ ముత్తివ్వమంటూ చెడను లాగినాడు. అమ్మా నాన్నా, అమ్మా నాన్నా కాపాడమంటూ అల్లాడిపోయాను, అయినా గాని వదలక నన్ను బొడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏమిటి మూత? కాదు మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్లా? కాదు, రాక్షసి, పిశాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిక్కు పడుతూ నిలుచున్నాను, గదిలో గెత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. కులత పాపాత్ములా, నువ్వు నాకొద్దు, పో వాడి దగ్గరికి పో. అంత కోపం ఎందుకయ్యా? అప్పుడు నా వయసు ఐదయ్యా. ఏమిటి? అప్పుడు నీకు ఐదేళ్ళ? అంత కోపం ఎందుకయ్యా? అప్పుడు నా వయసు ఐదయ్యా. ఆ వచ్చినది మా తాతయ్య. తాతయ్య తాతయ్య చెప్పు. తాతయ్య నేను ఎవరో అనుకున్నాను. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఏం తోచడం లేదు సావిత్రి. కొంప తీసి మళ్ళీ క్లబ్ కడతారంటారు కదా. చిచి, మళ్ళీ జన్మలో జరగదు. చెక్క నీ పిల్లలు పుల్లయ్య రాయించాడు. మన పొలం పుల్లయ్య స్వాధీనం చేసుకోవడానికి రంగయ్య మా పేచి పెడుతున్నట్ట. ఒకసారి ఊరికి ఇచ్చి వెళ్తే బాగుంటుందని రాశాడు. అలాగా? ఏమండి, మీకు మాట చెప్పనా? ఏంటది? మీకేమి తోసట్లేదు అంటున్నారుగా. ఇక్కడ ఖాళీగా కూర్చునే బదులు మన ఊరు వెళ్ళి మన వ్యవసాయం మనమే చేసుకుంటే. వ్యవసాయం నాకేం తెలుసు? పట్టుదలంటే చేతకాని పని అంటే ఏముందండి. అక్కడ మన సొంత ఇల్లు, సొంత పొలాలు, ఆ ప్రశాంతమైన వాతావరణంలో మీకు పొద్దే తెలీదు. సరే, మీ ఇష్ట ప్రకారం. కానీ ఈ సంగతి అత్తయ్యతో కూడా చెబుతామండి. నువ్వేం చెప్పకలేదు, నువ్వు వాడికి నూరు పోస్తున్నావు అంతా విన్నాను. నేను పావు చెవులు కదూ, ఎక్కడ లేనివి వింటావు, ఇంతకీ ఏమంటావు? నా ఎత్తు ధనం పోసినా నేను చచ్చినా పన్నెండు రాను. అయితే నీ కర్మ. నేను సావిత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నావు. ఏమిటి? నేను సవిత్రనేగా నన్ను నడవాటి మీద వదిలిపెట్టి వెళ్ళిపోతా అంటున్నావు? ఈ ఊళ్ళో మీ నాన్నగారింత పెద్ద వ్యాపారం చేసి లక్షలు లక్షలు గణించారే, ఇప్పుడు ఆయన లేరని నన్ను పన్నెండు వచ్చి పడి ఉండమంట? లేకపోతే మార్నింగ్ షో, మ్యాగ్నీ బస్ షో సినిమాలు చూస్తూ హోటల్ నుంచి క్యారేజీ నేర్చుకుని బాగా తిని ఒళ్ళు పెంచుకోమంటారు. అమ్మా, మర్యాదగా నా మాట విని మాతోరా, లేకపోతే ఈ బస్తీలో నానేవాళ్ళు లేకుండా దిక్కులేని ధర అయిపోతాం. పద సార్ సమస్య. అమ్మో, నేను ఒక్క
వద్దని ఇక్కడ ఉండిపోతే నాకు డబ్బు ఎవరిస్తారు? నాకు తిండి ఎలా వస్తుంది? వాడు చెప్పినట్టు వాళ్ళతో పాటు పల్లెటూరు పోతే వారానికి మాట సినిమా చూడొచ్చు. ఒరే నాయన, నువ్వు చెప్పినట్టు నీతో పాటు వచ్చేస్తాను రా నాయన. నిన్ను విడిచిపెట్టిన తర్వాత ఉండగలనా? అమ్మాయి వచ్చే సావిత్రి, నా సామాన్లు కూడా సర్దయ్యి అమ్మ. అమ్మా నేను వచ్చేస్తున్నాను. అబ్బా బండి గూడు కట్టమంటే విన్నారు చూడండి, వర్షం వస్తా ఉంది. ఆ గూడు కట్టి లోపల ఎల్లు చెప్తే పెద్ద వర్షం వచ్చేట్టుంది, త్వరగా రండి. అలా బావగాల కేగలిచ్చారు లండి. బాగున్నావు వదినా? బాగున్నాను. ఏమ్మా బాగున్నావా? ఏమిటి బావా, లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నావు? లోపలికి వస్తే ప్లాట్ఫారం టిక్కెట్టుకున్నారుగా, ఆ డబ్బులు పెట్టి వేరుగుంటాలు కొనుక్కుని లాజీ నేను తింటూ కూర్చున్నాం. బావగాలు బోధ బూతులు తలిచిపోతాయి. ఇన్నాళ్ళు మా ఊళ్ళో ఎండలే, వీళ్ళు కాలు పెట్టారు, అన్ని వలకాలే అన్ని పంటలే. లండి అక్కయ్యగలు లండి. అరే చూలమట్ట కూడా వచ్చింది, ఎక్కండి అక్కయ్యగలు. ఏమండి శాస్త్రి గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇదేనా రావడం? అవునండి. భారతి బాగుందా? మీరు ఏమైనా బాగానే ఉంది. బాగున్నారా? బాగున్నారు. మామయ్య, ఇన్నాళ్ళకు మళ్ళీ ఈ మామయ్యని చూడాలని వచ్చావా తల్లి? నన్ను క్షమించండి. లేమ్మా లే. విన్నాయన, నీలో వచ్చిన మార్పు విని ఎంతో ఆనందపడ్డా. రారా శేఖర్. బాబు సత్యం, వీరే మా అబ్బాయి శేఖర్. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా కాలం కలుసుకోగలిగాం. ఇక మీదట ఈ ఊళ్ళోనే ఉండాలని వచ్చాం. అలాగా, వెరీ గుడ్. ఏం బావా, బాగున్నావా? శశి బాగుందా? ఏది కనిపించదే? పుట్టింటికి వెళ్ళినమ్మా. బాబేడి? స్కూల్కి వెళ్ళాడు, బహుశా ఇప్పటికి వస్తూ ఉండాలి. పిల్ల పిస్తోలా, భర్తను గుద్దిన భార్య. గుద్దిన భార్య కాదమ్మా, భర్తను దిద్దిన భార్య. అవునవును. ఇదిగో కలగడం లేదు కాదు, అందులో రానలేదు. ఏమ్మా పెట్టాలంటే తీసుకొచ్చి తీసుకొచ్చి పల్లెటూళ్ళు బారచ్చావు. క్యారేజీ మెతుకుని తెప్పించుతున్నావు, ఒక హోటల్ కూడా లేదు. ఇంత పిండం ఒకటి పడదయ్య. పిండం పిశాచాలకమ్మా. మీ దృష్టిలో నేను అంతే కదా. సందేహం లేదు. ఊరుకోండి. ఏమిటత్తయ్యా మాటలు? తల్లి తర్వాత తల్లి లాంటి వారు. అంత ఆకలైతే ఈ మిఠాయి తిన్ను మామ. నా తండ్రి పక్కకి ఆకలి కనుక్కడదామనుకున్నాడు. ఏమ్మా మీ మామయ్య గారు పెంచుకుంటున్న కారాలు మనవాడు వీడేరా? అవునత్తయ్య, నేను వెళ్ళి వంట చేస్తాను. ఇంకే ఈవేళ తాకెక్కాడు, రేపు నెత్తెక్కుతాడు. నీ నెత్తి మీద ఎక్కలేదుగా నీకే. ఏమిటా అది, పుస్తకంలో నేను చదువుకుంటుంటాను. చదువుకుంటున్నావు చదువుకుంటున్నావు. ఇలాంటి పుస్తకాలు చదువుకుంటూ కూర్చోకపోతే కృష్ణ రామానుకోరాదు, పుణ్యమన్న వస్తుంది. ఇలాంటి కొడుకు అలాంటి వాడరు ఉంటే కృష్ణ రామ కృష్ణ రామ సన్యాసుల్లో కలవాలి, కృష్ణ రామ కాదు. అక్క ఏమిటక్క నువ్వు నీళ్ళు తోడుతున్నావు? ఏం చేయను రా, కొడుకు కొడలు నా ప్రాణాలు తోడేస్తుంటే నేను ఈ నీళ్లు తోడలేక చస్తున్నా. చూస్తే జాలేస్తుంది. నిజంగా నీకు అంత జాలుంటే ఆ సత్యం కానీ ఈ ఊరు వదిలిపెట్టి పత్తి పప్పి చూడరా. అదంత పని, అరికాళ్ళ కింద మంటలు పెట్టి ఈ ఊరి నుంచే పారిపెట్టేస్తాను. సరే అది తొందరగా చేస్తే చచ్చి నీ కడుపును పుడతాను రా. అంత పని ఎందుకులే, పచ్చనోడు పారి, నేను చచ్చి నీ కడుపును పుడతాను. పచ్చనోట అది నేను పిల్ల చూసి ఎంతకాలం అయిందిరా. సరే నువ్వు అడుగుతున్నావు, ఏం చేస్తాను తప్పదు. ఇందా బాగా మీరంతా బాగా చదువుకుంటున్నారని వెరీ గుడ్, వెళ్ళి మిత్రాల కూర్చోండి. బాబు ఈ చాక్లెట్లు తీసుకెళ్లి అందరికీ పంచిపెట్టు. మీరే మా వారి, నేను చెప్పలేదు మీ భారతేను ఈ అమ్మాయి. నమస్కారం. నమస్కారం. ఇక మీరు వచ్చారు నా భార్య సంస్థకి. పిల్లలు మీకు అల్లరి చేస్తారంటే అక్కడికే చెప్తాను. సావిత్రి అంటే అంత భయం అండి? భయం కాదండి, అవునండి. సావిత్రి ఎక్కడ ఉంటే ప్రేమ అక్కడే ఉంటుంది. కాలే వస్తాను కాబట్టి మంచిదండి. వెళ్ళొస్తానండి. యావండి యావండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు సావిత్రి, ఒక్కొక్కప్పుడు శాపం వల్ల దేవతలు భూమి మీద పుడతారంటారు. నిన్ను చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది. నువ్వు దేవతవు సావిత్రి. కావచ్చు, కానీ మనసనే మందిరంలో ప్రతిష్ఠించి ఆరాధించే మీలాంటి మనిషి దొరికినప్పుడే ఆ దేవతకు శాప విమోచనవుతుంది. సావిత్రి mm-hmm.
స్వర్గమని ఇల్లాలే ఇంటికి దేవతని రుజువు చేశావు నీవు రుజువు చేశావు మణి చీకటిలో మమత కోసమై వెదికాను మైకమణి చీకటిలో మమత కోసమై వెదికాను కాంతి కిరణమై కనిపించి జీవన జ్యోతిని వెలిగించావు అందముగా అందానికి ఒక బంధముగా ఒక బంధముగా తొలినోముల ఫలమై దొరికావు నన్ను వీడని నీడై నిలిచావు ఇల్లే ఇల్లలో స్వర్గమని ఇల్లాలే ఇంటికి దేవతని రుజువు చేశావు నీవు రుజువు చేశావు కన్నులలో వెలిగే వెన్నెల దీపాలు నా చిరునవ్వుకు ప్రాణాలు మన ప్రేమకు ప్రతిరూపాలు సగమై నీవే జగమై నేనే నీవుగా మారావు నాలో సగమై నీవే జగమై నేనే నీవుగా మారావు మారని మనిషిని మార్చావు బ్రతుకే పండుగా చేశావు పెన్నిధివై అనురాగానికి సన్నిధివై స్వర్గమని ఇల్లాలే ఇంటికి దేవతని రుజువు చేశావు నీవు రుజువు చేశావు Oh, my God.
అన్నయ్య, నువ్వు సమయానికి వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా గతి ఏమీ ఉండేది. ఇన్నాళ్ళు తేరగా వచ్చింది కదా అని మన ఆస్తి అంతా తిని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు, వాడి సంగతి తేల్చేయాల్సింది. ఏమండి, ఈ అమ్మాయిని వీళ్ళింట దిగబెట్టాలి, పదండి. సినిమా రంగం దొరకదు, పుట్టినప్పటికి ఇట్టాగా దాస్తుంది మూతనక్క పూరు మొదలు. ఏమ్మా ఇప్పటికైనా ఇల్లు తెలిసిందా? ఇదిగో ఇంత చెట్టపట్టాల్సి తిరగడానికి ఇదేం భక్తి కాదు, పల్లెటూరు. అలా వీధిలో తెలి చూడు, నలుగురు మొహాలు అమ్ముతారు. వీధిలోకి వెళ్తే మానే అంటే ఇంట్లో పడిందా? ఊరుకోండి అమ్మగారు, అమ్మగారు చదువు అమ్మగారు ఉండకండి, అయ్యగారు చూస్తే పడిపోయారమ్మా. ఇక మొదలు ఆడమైన కన్ను నొప్పి కాన్ను నొప్పి నడుం నొప్పి అని కూడా కోపంలో పడతారు కదా. మాయదారు ముఖం, మాయదారు ముఖాన్ని ఏమైంది? ఏమో సావిత్రి, ఉన్నట్టుండి స్పృహ పడిపోయారు. డాక్టర్ గారు మరేం ప్రమాదం లేదు కదా? ఏం పర్వాలేదు. చూడమ్మా, వీరికి విశ్రాంతి పూర్తిగా అవసరం. ఈ అబ్బాయిని ఇక్కడ ఉంచకండి. సావిత్రి, నేను బాబుని అలా తీసుకెళ్తాను, నువ్వు మీ మామయ్య దగ్గరే ఉంటావు. బావా నేను ఉంటాను కానీ నువ్వు వెళ్ళి. పర్వాలేదు సావిత్రి. ఇలా ఇవ్వు బావా, పొద్దుపోయి వెళ్ళి పడుకో. ఇందులో శ్రమే ఉంది బావయ్య, నేను వెళ్ళి హార్లిక్ తీసుకొస్తాను. ఏమిటి బావ ఇది? నాన్నకి హార్లిక్స్ కలుపుతున్నాను. నేనుండగా మగవాడికి నీకెందుకు అవస్థ? ఇందులో అవస్థ ఉంది. అవస్థ కాక మరేంటి, వెళ్ళి ఒకసారి అందులో నీ ముఖం చూసుకో. అమ్మో అమ్మో ఎంత తగ్గించాలే, ముసారి జబ్బు ఒక్క పెట్టుకుని ఇక్కడికి వచ్చి బాబా సరసా పెడుతున్నావా? నువ్వురుకో అత్తయ్య చాలే, నీ నగరాజుకు నా దగ్గర అసలు ఇంతకీ మా వారి చేతగాని దట్టము కనుక నీ ఆటలు ఇలా సాగుతున్నాయి. చూద్దాం చూద్దాం ఈ దొంగ కాపురం ఎన్నాళ్ళు వెళ్ళబెడతారో. సావిత్రి అమ్మ, సావిత్రి ఏంటి బావయ్య? చూడమ్మా, ఆరిపోయే దీపాన్ని కాపాడటం కోసం నువ్వు చేతులు కాచుకోవద్దమ్మా. పచ్చగా 10 కాలాల పాటు కాపురం చేయవలసిందని మామూలంగా నువ్వు అభినందన పాలు కావద్దు. వెళ్ళమ్మా, మీ ఇంటికి వెళ్ళు. మామయ్య. అవును సావిత్రి, నాన్న నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు. వెళతాను బావా, కానీ మా అత్తగారు ఆ మాట అనగలిగారంటే దానికి కారణం ఎవరు? నువ్వే సావిత్రి. అవును బావా, ఈ ఇంటి కోడలు ఇక్కడే ఉంటే మా అత్తగారు ఆ మాట అనడానికి ఆస్కారం ఉండేది కాదు, నాకు అపనింద వచ్చేది కాదు. నా మాట విని వెంటనే శశిని తీసుకురా. వద్దు సావిత్రి, దానికి ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. ఎందుకని? ఎందుకేమిటమ్మా, కొడుకు కోడలు కళ్ళ ముందు తిరుగుతుంటే చూసే అదృష్టం నాకు లేదు కాబట్టి. చూసావా బావ మామయ్య పడుతున్న ఆవేదన?
భార్యాభర్తల మధ్య ఎన్ని కలతలు వచ్చినా సర్దుకుపోగలిగినప్పుడే ఆ దాంపత్యం నిలుస్తుంది. అందులోనూ శశి చిన్నపిల్ల. నీకు తెలియదు సావిత్రి. బావా, నువ్వు తెలిసిన వాడివైతే నేను ఇంటికి గౌరవంగా వస్తూ పోతూ ఉండాలనుకుంటే నా మాట మీద నీకేమాత్రం విలువన్నా వెంటనే శశిని తీసుకురా. అవును రాజశేఖర్. అలాగే నాన్న. సావిత్రి, నువ్వు చెప్పినట్టే చేస్తావు. అయ్యా అయ్యా, అమ్మాయి గారు వస్తున్నారండి. రాణి చుట్ట మాకు చుట్ట ఉండని. మీకు పైకి కనిపించేది చుట్టపోగేదా? నా మనసులో ఉన్న మంట మీకు ఎవరికి తెలుసు? నేను చెప్పినట్టు అమ్మాయి విన్నప్పుడు అమ్మాయి చెప్పినట్టు నేనెందుకు వినాలి? నాన్న, నన్ను ఏం చేయమంటారో చెప్పండి. తెలిసి తెలిసి ఆనర్పణలో పడండి అంటారా? లేదమ్మా, దాన్ని స్వర్గం చేసుకోమంటుంది. ఇంపాసిబుల్. నేనే కాదు, ఆ దేవుడైనా దాన్ని మార్చలేడు. అలాంటి చోట ఉండలేకపోవడం నా తప్ప. తప్పు నీది కాదమ్మా, నాది. నేను లండన్ వెళ్ళటం తప్పు, ఆ పద్ధతుల్లో నిన్ను పెంచడం తప్పు. కనీసం ఇంటికి ఇల్లాలకి అర్థం చెప్పే దిక్కు లేకుండా చిన్నతనంలోనే మీ అమ్మ తెచ్చిపోవడం మరొక తప్పు. ఎవరి ఆనందం వాళ్ళు చూసుకుంటున్న ఈ రోజుల్లో నీకోసం ఉన్న ఈ ఒక్క ఆనందాన్ని అరికట్టుకొని ఇంకా బ్రతకాలను కోవటం అన్నిటికంటే పెద్ద తప్పమ్మా. అన్నిటికంటే పెద్ద తప్పు. రెండు కాఫీ తీసుకురా. నాకు కాఫీ వద్దు, కోకో కోలా. పోనీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోలా తీసుకురా. అదే కాఫీ తెమ్మన్నావా? ఇదేమిటి, నీకు ఏది ఇష్టం అయితే నాకు అదే. నీతో పాటే నేను బైది బై మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి, సర్కస్ కి వెళ్దావా? సర్కస్ లో కోతి బ్యాట్మింటన్ ఆడుతుంది. బ్యాట్మింటన్ వాడేగా చాలే. పోనీ పిక్చర్ పెడదావా? అలాగే డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. మొత్తానికి శశిని వల్లో వేసుకుని అందమాట నిలబెట్టుకున్నావు అని మీరంతా అనుకోవడమే కానీ అసలు విషయం ఏం లేదురా. ఇంతవరకు కల్లోనే కానీ వల్లో పడలేదు. ఏరా, ఎందుకని? మనసులో మాట చెప్పాననుకో మాడు పగలగొడుతుందేమో. భయం ఎందుకురా? అది మంచి వయసులో పిటపెట్టట్టు ఆడుతోంది. పైగా మొగుడు వదిలేసి వచ్చింది. నువ్వు ధైర్యం చేసి అడగాలే గాని గబుకు నీ ఒళ్ళు వాలిపోదు. ఏమి అందం, ఏమి బ్యూటీ! నువ్వు అస్సాం రతిదేవిలా ఉన్నావు. కాస్త కనికరిస్తే నేను మన్మధుడు అవుతాను. శశి, ఇక పోగొట్టుకున్నావు మతి. నువ్వే నా కతి. ఏమిటి ధోరణి? శశి ప్లీజ్, ఈ యవ్వనాన్ని వృధా చేయకూడదు. నువ్వు మా ఇంటికి రా. ఈ రాత్రికి హాయిగా అనుకునిస్తాం. నేను ఒకరి ఇల్లా మా భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధ లాసాగా తీసుకుని అసభ్యంగా ప్రవర్తించుకు. శశి, నా మాట విను. తను కాదు, నీకే చెప్తున్నాను. నయ్యాగా విడిచిపెట్టి. నేను విడిచిపెట్టాను. నాన్న భయపడకమ్మా, నేనంతా చూచాను. పందిరి వదిలి పాకేలాతను ప్రతి పశువు పాడు చేయాలని చూస్తుంది. భర్తను వదిలిన ఆరుదాని జీవితం కూడా అంతేనమ్మా. స్త్రీకి అర్థము పరమార్థము భక్తి అని ఇప్పటికైనా తెలుసుకున్నా. నాన్న, నన్ను క్షమించు. నాన్న, క్షమించవలసింది నేను కాదమ్మా, మీ ఆయన. ఆయనకు నా ముఖం ఎలా చూపేది నాన్న? నీకు ఆ భయం అక్కర్లేదమ్మా. నా అల్లుడు చాలా మంచివాడు, తప్పకుండా క్షమిస్తాడు. శేఖర్, శశి నేను ఈ రోజే మీ ఊరు బయలుదేరాలనుకున్నాను. నేను శశిని తీసుకెళ్ళడానికే వచ్చానండి. చూసావమ్మా, నా అల్లుడు ఎంత మంచివాడు. శేఖర్, శశి పూర్తిగా మారిపోయింది. తాను చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపడుతుంది. నా ముఖం చూసి దాన్ని క్షమించు. నన్ను క్షమించండి. సావిత్రి నమస్కారం. అక్కయ్య, రామ్మా, బాగున్నావా? నన్ను క్షమించండి మావయ్య.
క్షమించవలసిన తప్పు నువ్వేం చేసావులేమ్మా. ఓహో చచ్చి ఇదేనా రావటం? అవును బావా. మావి బాగున్నాడా? బాగున్నారు. అమ్మ దొంగ ఏమంటుంటే తీసుకురా దాచిపెట్టు. అలాగే బాబు తీసుకోండి. ఏంటక్క ఇవ్వదంటే? అంతే పులి బాబు అంతే. ఆ లెక్కే అంత మనమంతా ఎంత పులుకున్నా ఎల్లప్పుడు పేరు విడిపచ్చవా. ఇలా నవ్వులు ఇంట్లో వినిపించి ఎంతకాలం అయింది. ఇలాగే కలకాలం ఉండిపోవాలి మనం. ఇక మీదట ఆ బాధ్యత అంతా మా శశిదే. సత్యం ఈ పూటకు నువ్వు కూడా ఇక్కడే పంచాను. అవును సత్యం. అలాగేనండి అలా పొలం దాకా వెళ్ళొస్తాను త్వరగా. మాడి పండు కావాలా? మాడి పండు తింటానికి రాలేదు. మూటగట్టి పెట్టాను. సరేలే సత్యం సొంతంగా వ్యవసాయం చేస్తా అంటగా నిజమేనా? రేపు ఎరువా సాగుతా? ఎరువ కాదు సాగేది ఇంకా ఏట్లోకి చూస్తా వ్యవసాయం ఎట్టు చేస్తా. నేను ఈ ఊరెచ్చాడు చెప్తావు చూస్తాను చూస్తాను. ఏమిటా చూసావు? నువ్వు నేను చేసేది పేడే. ఈసారి చూస్తుంటానుగా నా పేడకి ఏమిటో. బావా బావా లంగల్ బాబా ఇచ్చారు. ఈ భూమి సాగు చేయడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఇన్నేళ్ళుగా కష్టపడి సాగు చేస్తుంది ఈ రైతులు. మీ రైతులా బావా? వీళ్ళకి ఏం చేత కాదు. లంగల్ బాబా ఇలాగా గాలికి తిరిగే సోమల పోతులు. సోమరిపోతులు నత్తినాయాల నత్తినాయాల నువ్వే ఎత్తి మర్యాద ఈ పొలం నుంచి బయటకు పోతానా లేదా? ఏం చెప్తావేంటి? కొత్త కొత్త వ్యవస్థ
వ్యవసాయ పద్ధతులు పొల్లగ ప్రవేశ పెడదాము. వీటి నేలలను పాటుకు తెచ్చి సుక్షేత్రాలను చేద్దాము. కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులు కొల్లగ ప్రవేశ పెడదాము. వీటి నేలలను పాటుకు తెచ్చి సుక్షేత్రాలను చేద్దాము. లోటు లేదురా నిచ్చు హంస మసూరి వరి వంగడాలు వస్తున్నవి. పంట నిచ్చు హంస మసూరి వరి వంగడాలు వస్తున్నవి. జీవ నదులు కృష్ణ గోదావరి తుంగభద్రలే ఉన్నవి. పంట నిచ్చు హంస మసూరి వరి వంగడాలు వస్తున్నవి. జాతికి ప్రాణం పోదాము. ఆంధ్రదేశమే అన్నపూర్ణయను పేరు కేసులను నిలబెడదాము. ఆంధ్రదేశమే అన్నపూర్ణయను పేరు కేసులను నిలబెడదాము. పల్లెటూరు మన భాగ్య సీమరా. పాడి పంటలకు లోటు లేదురా. మత్యముగ యువకులందరూ ఒళ్ళు వంచి పని చెయ్యాలిరా. ఒళ్ళు వంచి పని చెయ్యాలిరా. సోమరితనముగ తిరిగే వాళ్ళే సంఘానికి విద్రోహులురా. ఐక మత్యముగ యువకులందరూ ఒళ్ళు వంచి పని చెయ్యాలిరా. ఉద్యోగంలో వ్యాపారంలో తృప్తి అన్నదే ఉండదురా. స్వతంత్రమగు మన రైతు వృత్తిలో గౌరవం ఉన్నదిరా. మనిషి మనిషిలో కనపడురా. చాలా రక్తం పోయింది, వెంటనే రక్తం ఇవ్వాలి. అయితే నా రక్తం తీసుకోండి. టెస్ట్ చేసి సరిపోతే తీసుకుంటాం. అలా అయితే మా రక్తం కూడా పరీక్ష చేయండి డాక్టర్ గారు. అవునండి. అలాగే సిస్టర్. ఎస్ డాక్టర్.
మీరు బ్లడ్ టెస్ట్ తీసుకో. అలా సావిత్రి నువ్వు అమ్మా? అవును రాజమ్మా. బాగున్నావమ్మా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు పద. అదృష్టం కొద్ది బాబుకి నీ రక్తం సరిపోయింది. సరిపద, ఎందుకు సరిపోతావు? నేను అప్పుడే అనుకున్నాను. ఏమిటమ్మా? ఏమిటా, వాడు దానికి పెళ్లి కాకముందే పుట్టిన బిడ్డే, అందుకే వాడి రక్తం దాని రక్తం సరిపోయింది. అమ్మా ఏమిటప్పే మీరు అంటుంది? నేననేదే ఉందమ్మా, ఆసుపత్రి వాళ్ళే చూస్తున్నారుగా. పదండి పదండి, నలుగురికి తెలుసు అప్రదిష్ట పాలు ఒక ముందే పోదాం. తొందర పెట్టమ్మా, నువ్వు రమ్మంటారు కావే. అయ్యదీని సనాతనం మండిపోని ఇంత నాటకమా, ఇంత నాటకమా? ఓర్ నాయనో, ఇంత జగజ్జత నేను ఎక్కడా చూడలేదు నా తండ్రి. అమ్మో అమ్మో, ఎందుకు అలా ఏడుస్తా సావిత్రి? ఇంకెక్కడ సాగుతున్నావు నాయన? తండ్రి ఒరే సత్యం నాయన, దాని పేరు తలుచుకుంటేనే మహాపాతకం రా నాయన, దాన్ని మర్చిపోరా బాబు. అమ్మా ఏమిటి నువ్వు అనేది? ఉన్న మాట ఏంటున్నాను నాయన, దాన్ని పెళ్లి కాకుండా బిడ్డ పుట్టారు నాయన. ఇప్పుడు లాంటి సావిత్రి మీద నింద వేస్తావా? నిన్ను చంపుతావా? అవునులే, అంతకన్నా ఏం చేయగలం? చెడిపోయిన పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి చవటం. వరుసకి తల్లివి కాబట్టి ఊరికే వదిలి పెడుతున్నా. ఆ మాట ఎవరన్నా? దీనికి ఏమి సాక్ష్యం? సాక్ష్యమా? నువ్వు ఊళ్ళో లేనోడు మేనమావ గారింటి కలిసి బావగారితో కులకరం సాక్ష్యం. మేడం ఎట్ల మించి పడి తల పగలు కొట్టుకున్న ఆ కురాడు మరో సాక్ష్యం. వాడి రక్తం దీని రక్తం ఒకటి కావడం అంతకన్నా బలమైన సాక్ష్యం. కావాలంటే వెళ్ళి డాక్టర్లు అడుగు. తలక దెబ్బ తగిలిన కుర్రాన్ని ఇక్కడ చేర్చారు. ఎక్కడున్నారు వాళ్ళు? వెళ్ళిపోయారు. సత్యం? మీరు? నేను రాజమ్మ. మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చారు? సిగ్గులేక నీ కొడుకు నిజం బయట పో. కొడుక ఏమిటి మీరని? వాయ్ అబ్బా ఎంత నంగరాజివి, బతుకు బయటపడి ఇంకా బుక్క ఇస్తున్నావా? అబ్బే బాబు నా బిడ్డ కాదు. నార్ వై సే రంకు వంకు దాచిన దాగవే, పో బయట పో. నన్ను పొమ్మనడానికి మీరే ఇన్నాళ్ళు పెద్దవారిని గౌరవించి తగిన వారిని, ఎన్ని మాటలన్నా ఎన్ని బాధలు పెట్టినా సహించాను. సహనం అధర్మాన్ని రెచ్చగొడుతుంది. నేను ఇంటి ఇల్లాలి, ఈ ఇల్లు నాది. ఇక్కడ మీకంటే నాకే ఎక్కువ అధికారం ఉంది. అంత ఇష్టం లేకపోతే మీరే వెళ్ళండి. విన్నావుట? శుద్ధి మంచి రాగా చూస్తున్నా వాటావా, లేదు బయట పోయి. శశి ఏమిటి మనం అనేది? అవును మావయ్య. శరమ శరమ, ఏమైనా నువ్వు నువ్వు మనిషివా పశువా? నువ్వు ఆడపిల్లలు కన్నా తల్లివే, అన్యం పుణ్యం ఎరుగిన అమాయకాల మీద ఇటువంటి అప్పనింద వేసి దాని బ్రతుకు అల్లరి పాలు చేస్తావా? నేను నింద వేయలేదు, నిజం చెబుతున్నాను. అదే అమాయకురాలు, ఇన్నాళ్ళు దాన్ని నన్ను మోసపోయిన నా బిడ్డ సత్యం అమాయకుడు. తెలిసి తెలియకుండా దాని నెత్తి మీద ఎందుకు తబాటం వేస్తావు? బాబు సావిత్రి కొడుకు కాదు సురమ్మ, కాదు. నువ్వు కాదంటే సరిపోతుందా? అది చెడిపోయింది కాబట్టి నీ కొడుకు చేసుకోకుండా మా కంట కట్టావు. బాబు దాని కొడుకే కాదు, బాబు నా బిడ్డ. సత్యం ఏమిటి ఆ మాటలు? నీకేమో మర్చిపోయిందా? వాడు నీ బిడ్డ రా. అవును నిజంగా నా బిడ్డ, నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ.
నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో సుశీల్ అనే ఒక అమ్మాయిని మనసారా ప్రేమించాను. మేమిద్దరం అరమరికలు లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. చూడమ్మా, పరాయిదాన్ని చెబుతున్నానని ఏమనుకోవద్దు బాబు. సుశీల పెళ్లి కావాల్సిన పిల్ల, పైగా అనాథ. మీ ఇద్దరు ఇలా తిరగటం నలుగురు చూస్తే బాగుండదు బాబు. నన్ను సందేహిస్తున్నారా? సుశీలకి నేను ఎప్పుడు అన్యాయం చేయను. అవును రాజమ్మ గారు, వారి మీద నాకు నమ్మకం ఉంది. ఏం సుశీ, అక్కడ అన్ని వస్తువులు ఉంటే నీకు తాజ్మహలే నచ్చిందా? తాజ్మహల్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఈవేళ మీ పుట్టినరోజు కదా, మన ప్రేమకు గుర్తుగా ఇది మీకు ప్రజెంట్ చేయాలనుకున్నాను. ఒకరోజు షికారుకు వెళ్లి వస్తూ దేవాలయానికి వెళ్ళాం. అక్కడ కొంతమంది వధూవరులు పెళ్లి చేసుకోబోతున్నారు. మేము అందుకే వచ్చామనుకుని మాకు కూడా దండలిచ్చాడు పూజారి. అది దైవ సంకల్పంగా భావించి మేమిద్దరం దండలు మార్చుకున్నాం. నేనెప్పుడు మాట తప్పను. నువ్వింతవరకు నా ప్రియురాలు, ఇప్పుడు అర్థంగి. త్వరగా వచ్చేస్తారు కదా? వచ్చి నిన్న అత్తవారింటికి తీసుకెళ్తాను, సరేనా? సుశి, ఎంతో ఉత్సాహంగా మా ఊరికి వెళ్తున్నాను. నన్ను హాస్పిటల్లో చేర్చారు. నాకు స్పృహ వచ్చి కోలుకోవటానికి కొన్ని నెలలు పట్టింది. ఆ తర్వాత సుశీల కోసం వెళ్ళాను. ఆశగా వెళ్ళిన నాకు నిరాశ ఎదురైంది. సుశీల ఏమైందో తెలియలేదు. పక్కింటి రాజమ్మ కూడా కనిపించలేదు. సుశీల కోసం ఎన్నో చోట్ల వెతికాను. ఈరోజు హాస్పిటల్లో రాజమ్మ కనిపించి సుశీల గర్భవతి నా కోసం కొన్నాళ్లు ఎదురు చూసి నేను మోసం చేశానన్న బాధతో ఆత్మహత్య చేసుకోబోయిందని సావిత్రి తండ్రి ఆమెను కాపాడి ఆదరించాడని చెప్పింది. అనాథగా పెరిగి వీని అనాథం చేసి వెళ్ళిపోయింది. లేదు రాజమ్మ, వీడు అనాథ కాడు. నీటి నుంచి అనసూయ వీడికి తల్లి అవుతుంది. మేం పెంచుకుంటాం. సుశీల్ను మర్చిపోలేకపోయాను, అందుకే తాగుడు మొదలు పెట్టాను. అది కాలకూట విషమై నన్ను కాల్చి మోడు చేసే సమయంలో సావిత్రి దేవతల నా జీవితంలో ప్రవేశించింది, అమృతం చిలికించింది. పోయిన నా పెన్నితి ప్రతిరూపాన్ని మళ్లీ నాకు ప్రసాదించింది. ఎక్కడ నా బాబు సావిత్రి? ఎక్కడ ఇంకెక్కడ సావిత్రి బావా? ఏమైంది? లంగర్ బాబాయ్ లేడు. నేను అడ్డం వేసి నన్ను కులదాతో కొట్టి సావిత్రి అత్తని బాబు నేను బండిలో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నా. Thank you.
బాబు ఏమండి బాబు నువ్వేం చెప్పనక్కర్లేదు సావిత్రి బాబు నా బిడ్డ మీ బిడ్డ అవును సావిత్రి బాబు నా సొంత బిడ్డ అదంతా తర్వాత చెప్తాను పద పదం అయ్యో లంగడ బాబాయ్ నువ్వు ఎక్కడ ఉన్నావా ముద్దొచ్చిందా ఇంకా ఎందుకమ్మా పైకొత్తున్నావు లంగడ బాబాయ్యకి అందరూ దూకు సావరాదు పేరు ఎవరైపోయేది అలా అనుకురా నాకు బుద్ధి వచ్చింది పోనీలే ఎప్పటికైనా బుద్ధి వచ్చింది నిజమే బాబు అమ్మా అమ్మాయికురాలివి నిన్ను కష్టాలు పెట్టి ఎన్నో అపనతలు వేశాను పసివాడను కూడా చూడకుండా హింసించాను నన్ను క్షమించమ్మా అంత మాట అనకండి అత్తయ్య మీరు పెద్దవారు కానీ బుద్ధిలో మాత్రం చిన్నవాళ్ళే ఊరుకోండి మా అమ్మ అసలే బాధపడుతోంది చేసినవన్నీ చేసి ఇప్పుడు బాధపడే లాభం వయసుతో పాటు బుద్ధి కూడా పెరగాలి నాన్న ఏం బావా నవ్వకండి మీరు కూడా తాగు బాబు మా బాబు కాదు మా అమ్మ కాదు తాగమ్మా ఇల్లు స్వర్గమని ఇల్లాలే ఇంటికి దేవతని రుజువు చేశావు నీవు రుజువు చేశావు